సో హియర్ వి ఆర్ మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ స్పోర్ట్స్ రోజా సెల్వమణి గారు, ఫైర్ బ్రాండ్. ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు, ఆధిపత్యం కోసం వేటాడే పులిని చూస్తుంటారు, కానీ ఆశయం కోసం పోరాడే పులిని చూస్తారా? ఇప్పటికీ యూత్ గానే ఫీల్ అవుతున్నా. నేను ఎప్పుడు కూడా నాకు ఇంత వయసు అయిందని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడే లంబసింగిలో హిల్ వ్యూ రిసార్ట్స్ కూడా మా టూరిజం ఓపెన్ చేయటం జరిగింది. డాన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వచ్చింది, ఆయనలో నచ్చిన రెండు మూడు అడ్మైర్ చేసే కూడా. అందరు ముఖ్యమంత్రి కొడుకులు చూస్తే తండ్రి అధికారానికి వారసులుగా ఉండాలి అని ఆలోచిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆశయాలకి వారసుడిగా ఉంటూ ముందుకు వెళ్ళటం అనేది. మీకు మీ నియోజకవర్గ సీనియర్ నాయకులకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే అంత ఒక, లేదా వేరే ఏదైనా లాభాపేక్షతో నాతో గొడవ పడి వాళ్ళు దూరం అయితే అది వాళ్ళ కర్మ. మీరు ఎప్పుడు వస్తుందని అనుకుంటారు వైజాగ్ పరిపాలన? రాజధాని నువ్వు ఇక్కడ కావాలనుకుంటే అమరావతిలో ధర్నా చేయాలి. నువ్వు ఉత్తరాంధ్రలో పోయి నీకు పెట్టవు మా ఊర్లో పెట్టుకుంటావని, కర్నూలుకి వెళ్ళి మీ ఊర్లో పెట్ట మా ఊర్లో పెట్టని తంతారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారేమో ఒక యుద్ధ ఏమీ లేకపోతే ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు, ఏ ధైర్యంతో వెళ్తారంటారు? వాళ్ళంత సిగ్గులేని వాళ్ళు ఎవరు లేరండి. ఇంట్లోనే గెలవలేని వాళ్ళు వచ్చి బయట జగన్మోహన్ రెడ్డిని రానియము, ఇది నా శాసనం అంటే శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు 2019లో. మొన్న కూడా చెప్పు చూపించి ఇట్లిట్లా అంటాడు, మనం చూపించినప్పుడు ఎదుటోడు మనకు చూపించలేడా? చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించింది ఎవరు? సొంత భార్యని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టాడు, ఆమె మీద జనాలకి అనుమానం వచ్చే విధంగా చేసి. అది ఎవరైనా నమ్ముతారా? అక్కడ జరిగినప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. రోజా గారు సూటిగా మిమ్మల్ని నానా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఐరన్ లెగ్ అన్నారు, మీరు చెప్పండి ఎవరు ఐరన్ లెగ్ ప్రస్తుతం పాలిటిక్స్? నన్ను పాలిటిక్స్ లో తీసుకొచ్చిన శివప్రసాద్ గారు. మరి నేను ఎలా ఐరన్ లెగ్ అవుతాను? మొన్న ఇటీవల మీరు ఏదో నామకరణం చేసినట్టున్నారు లోకేష్ గారికి. పిల్లపిత్రేగా. పిల్లపిత్రేగా అంటే ఏంటి? అంటే మా ఊరు సైడు అలా నా కొడుక అంటారు మా సైడు. మిమ్మల్ని పిలవలేదు అన్స్టాపబుల్ కి? ఇంకా నరేంద్ర మోదీ గారు, మోడీజీ వన్ సెల్ఫీ ప్లీజ్ అన్న అనగానే ఓకే అన్నారు. ఇలా తిరిగాను, జగన్ సార్ ఇలాగే చూస్తున్నాను నన్ను, రండి సార్ అని చెప్పి సార్ పిలిచి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్లో తీసుకున్నా. చంద్రబాబు గారు మంచి చీటర్. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ అంటారు అయితే? తగ్గేదేలే. నమస్తే. సామాజికంగా మనం ముందుకు వెళ్తున్నామా లేదా నిర్ధారించుకోవడానికి కొన్ని కొన్ని కొలమానాలు ఉంటాయి. అందులో ఒక ప్రామాణికమైన విషయం ఏంటంటే మహిళలకి సామాజిక అంశాలలో పెద్ద కీలకమైన పాత్ర ఉండడం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన మంత్రివర్గంలో మహిళలకి చాలా పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే అదే పరంపరని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో ఎంతోమంది మహిళలకి గొప్ప అవకాశాలు ఇచ్చారు. అండ్ ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. చాలా కీలకమైన పోర్ట్ఫోలియో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న శ్రీమతి రోజా సెల్వమణి గారితో, మినిస్టర్ ఫార్ టూరిజం, కల్చర్, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ స్పోర్ట్స్, ప్రత్యేకంగా తన ప్రణాళికలు ఏమిటి, అలాగే జగనన్న 50వ పుట్టినరోజు సందర్భంగా జగనన్నకి వారి విషెస్ అండ్ తర్వాతి అంశాలు కూడా మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనం రోజా గారి ఇంటి ముందున్నాం. టూరిజం అండ్ కల్చర్ అన్నట్టుగానే చాలా అందమైన డెకరేషన్తో ఈ ఇల్లు స్వాగతం పలుకుతోంది. మనం ఇంట్లోకి వెళ్ళి మంత్రి గారిని పలకరించబోతున్నాం. అనేక విషయాలపై ఇవాళ చాలా చాలా ప్రత్యేకమైన ఎపిసోడ్ తప్పకుండా చూడాలి మీరు. So here we are, Minister for Tourism, Culture, Youth Advancement and Sports, Roja Selvamani garu, fire brand, but actually chala chala artistic side bayatiki teeskuravadaniki oka goppa avakasam vachindi ee sari. Roja garu namaskaram. Namaste andi. Perfect ga meeke atiginattu chakkaga meekosam kuttinattunda padavi. Avunu avunu. So interesting naaku.
నాకు ఇంట్రెస్ట్ ఉన్న అన్ని శాఖలు కలిపి నాకు ఇవ్వడం జరిగింది. సో టూరిజం అంటే మీకు తెలుసు, మేము తిరిగిన అన్ని స్టేట్స్ కానీ అలాగే ఫారిన్ కంట్రీస్ కానీ లోకల్గా కానీ, సో ఏది వదిలిపెట్టలేదు. గుళ్ళు కానీ, లొకేషన్స్ కానీ, ఫోర్ట్స్ కానీ, అలాగే స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. వచ్చినా రాకపోయినా ఆడేస్తూ ఉంటాను. ఇంకా కల్చర్ అంటే చాలా ఇష్టం, తెలుగు అమ్మాయిని కాబట్టి భక్తి కానీ అలాగే మన సంగీతం కానీ, మన క్లాసికల్ డాన్సెస్ కానీ, ఫోక్ డాన్సెస్ చాలా ఇష్టం. ఇక యూత్ అంటే ఇప్పటికీ యూత్గానే ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు కూడా నాకు ఇంత వయసు అయిందని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎవరు అనుకోవట్లేదు. సో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నా శాఖని, దానికి ఒక ఏమంటారు, నమ్మి నాకు ఇచ్చినందుకు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేను మినిస్టర్ అయిన రోజు నుంచి నా అన్ని డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసేసాను. చాలా మీరు అన్ని చిన్న చిన్నగా మొదలుపెట్టి టూరిజంని బాగా డెవలప్ చేయడానికి అన్ని సాయశక్తుల కృషి చేస్తారని చెప్పి చెప్పారు అందరూ. తప్పకుండా చేస్తానండి. అండ్ ఇప్పుడే లంబసింగిలో హిల్ వ్యూ రిసార్ట్స్ కూడా మా టూరిజం ఓపెన్ చేయడం జరిగింది. డాన్స్ చేశారు అక్కడ, దింసా డాన్స్ అందరం కూడా, విమెన్ పవర్ అంతా ఉండింది అక్కడ. ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీ చైర్పర్సన్ అందరూ, ఎంపీపీ నుంచి అందరూ లేడీసే. సో అందరం కలిసి అక్కడ ఉన్న లోకల్ కళాకారులతో డాన్స్ వేసాం. అండ్ అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, మనం ఈ కాంక్రీట్ జంగిల్లో అసలు పొల్యూషన్లో పరుగులు తీస్తున్నాం. అలా అప్పుడప్పుడు ఒక బ్రేక్ తీసుకొని వెళ్తే ఆ ప్రకృతి అందాలు చూసుకుంటూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ మళ్ళీ మనము హెల్తీగా రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేయొచ్చు. సో అలాంటి ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడైతే మరి ఎన్ని గంటలు పనిచేస్తారు రోజా గారు మినిస్టర్ అయ్యాక? చాలా అక్కడ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ అంటే ఓవరాల్ స్టేట్ అంతా చూసుకోవాలి మళ్ళీ. అంటే ఇప్పుడు కరెక్ట్గా జగన్ సార్ బర్త్డే రావటం, జగన్ గారు అంటే మాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంకి ఉండటం మన అదృష్టం. సో ఆయన బర్త్డేని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు వారి ఇంట్లో మనిషిలాగా. సో దాన్ని నా శాఖ ద్వారా క్రీడాకారులతో, కళాకారులతో చేయాలి అనుకున్నాను. సో 1 మంత్ నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాం. అన్ని చోట్ల చాలా సపోర్ట్, కళాకారుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, అలాగే మా పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఉత్సాహంగా పాల్గొని సక్సెస్ చేసుకుంటూ వచ్చాం. సో మరి ఇప్పుడు మీరు ఐడెంటిఫై అవ్వాలంటే, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఒక ఆర్టిస్ట్గా చూసాం సినిమా తెరపై, ఓకే, అండ్ ఒక జబర్దస్త్ లాంటి షోలో ఒక కీలకమైన పాత్ర ఒక జడ్జిగా చూసాం, ఓకే, అండ్ వీ హ్యావ్ సీన్ యూ నౌ యాజ్ అ మినిస్టర్ కాబట్టి దేంతో ఎక్కువ ఐడెంటిఫై అవుతారు రోజా గారు? రోజా ఒక మంచి అమ్మాయి లేదా ఒక మంచి మనిషి అని అనిపించుకోవడమే ఇష్టం నాకు. ఇవన్నీ కూడా సెకండరీ, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులకి కనుమరుగవుతాయి. నేను ఎన్ని రోజులు హీరోయిన్గా చేయగలను, ఎన్ని రోజులుగా మినిస్టర్గా ఉంటానో తెలీదు. అలాగే ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాగా మన లైఫ్లో, కానీ రోజా అనేది శాశ్వతం కదా. సో ఆ ఇది నాకు కావాలి. ఎప్పటికీ నేను వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఇష్టపడే రోజాగా ఉండాలి అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చింది, మీరు ఇంత సోదరిగా ఇన్ని ప్రయత్నాలు చేసి అందరి చేత చేయిస్తారు కాబట్టి, ఆయనలో నచ్చిన 2-3 బాగా మీకు చాలా పర్సనల్గా మీరు చూసి అడ్మైర్ చేసే గుణాలు? నాకు సార్తో ఈ పాదయాత్ర అప్పుడు ఆల్మోస్ట్ దగ్గర నుంచి ఆయన చూడటం జరిగింది. మనిషి పేదవాడా గొప్పవాడా అనే తేడా లేకుండా ప్రతి మనిషిని కూడా ఒక మనిషిగా గౌరవించి ఆప్యాయంగా హక్కున చేర్చుకునే విధానం నచ్చింది. అసలు అక్కడికి వచ్చే వాళ్ళకి చెమటలు పట్టిపోయి ఉంటాయి, లేదా ఏదైనా మోసుకొని వస్తే చెత్త అంతా ఉంటుంది, లేదా కొంతమందికి అయితే ఇట్లా పెద్ద పెద్ద కాయలు కాసి ఒకలాంటి స్కిన్ డిసీజ్, ఎవరైనా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, ప్రేమగా వాళ్ళని చూస్తూ ఇలా ఆశీర్వదించడం కానీ, నుదురు మీద ముద్దు పెట్టడం కానీ చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మన ఓన్ పిల్లలే ముక్కులో గారుతుంటే తుడిచిగానే ఎత్తుకోరు కొంతమంది మనం చూసాం. సో నీట్గా లేకపోతే కొంతమంది ఎత్తుకోరు. అలా కాకుండా బయట వాళ్ళని కూడా, సొంత వాళ్ళనే మనం ఎత్తుకోలేని పరిస్థితిలో బయట వాళ్ళని కూడా ఆయన అంత ప్రేమగా, అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఇంకెవరికి రాదు. మేమందరం కూడా ఇంక ఎన్ని జన్మలు ఎత్తినా అది చేయలేము. ఆ మనసు బాగా ఇష్టం నాకు జగన్ గారి దగ్గర. అండ్ రెండవది, ఒక మనిషిని నమ్మితే, ఆ మనిషికి ఒక మాట ఇస్తే దానికోసం ఏదైనా కూడా ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అది మనం అనేక సందర్భాల్లో చూసాం. కరెక్ట్. ఈరోజు ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే గుండెలు ఎన్నో ఆగిపోయాయి, ఎన్నో ఒక ఆశగా ఎదురు చూస్తున్నాయి. రాజన్న లేడు, మాకు ఇంకెవరున్నారు అని. వాళ్ళందరి కోసం తన లగ్జూరియస్ లైఫ్, హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఫ్యామిలీతో, పిల్లలతో,
అన్నీ వదులుకొని ఒక్క నాన్న, ఆ నాన్నని ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, నాన్న యొక్క ఆశయాల్ని ముందుకు నడిపించాలి అని చెప్పి ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు పావురాల గుట్టలో. దానికోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు, ఎన్ని దాడులు ఆయన మీద చంపాలని మనమే చూస్తున్నాం. ఇన్ని జరిగితే ఇంకో మనిషి అయితే పాలిటిక్స్లో ఉంటాడా? మనకి ఎందుకు ఈ కర్మ? హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయకుండా కావాల్సినంత డబ్బు ఉందని వెళ్ళిపోతారు. అలా కాకుండా అందరు ముఖ్యమంత్రి కొడుకులు చూస్తే తండ్రి ఆస్తికి, తండ్రి అధికారానికి వారసులుగా ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆశయాలకి వారసుడిగా ఉంటూ ముందుకు వెళ్ళటం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఒక యూత్, భవిష్యత్ తరాలు, అలాగే ఇప్పుడున్న పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో, కొత్తగా వస్తున్నారో, వాళ్ళందరూ కూడా కేస్ స్టడీ లాగా జగనన్న లైఫ్ను తీసుకోవాలి తప్పకుండా. పట్టుదల, ఎందుకంటే ఈ కాలంలో ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు, ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు 151 సీట్లు ఆయన కొట్టాడు అంటే ఆయన కష్టం, ప్రజలకి ఆయన మీద నమ్మకాన్ని కలిగించుకునే దాంట్లో సక్సెస్ అయ్యారు. అండ్ ఈరోజు అధికారంలోకి వచ్చాక అందరిలాగా ఏదో అధికారం కోసం అబద్ధాలు చెప్పి ఆ తర్వాత తప్పించుకోకుండా ఏ మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబడుతూ, స్టేట్ అప్పుల్లో ఉన్నా, విడిపోయి కష్టాల్లో ఉన్నా, అవన్నీ నా కష్టాలు, నేను భరించాలి, వాటితో ప్రజలకు సంబంధం లేదు, మనం ప్రజలకు ఏమైతే ఇచ్చామో వాగ్దానం నెరవేర్చాలని ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని టైం టు టైం ఇవ్వటం అనేది ఏ స్టేట్లో కూడా మనం చూడం. సో ఆ కమిట్మెంట్ నాకు బాగా ఇష్టం, ప్రజల కోసం ఆయన చేయటం. అంటే పాలిటిక్స్ అంటే పదవులు, డబ్బులు, అధికారం అనేది కాకుండా అది ఒక బాధ్యత, అది ఒక సర్వీస్ చేసే ఒక ఏమంటారు, ఒక వెపన్ లాగా, దాన్ని కష్టంగా ఇంకా కష్టపడి ఆయన వాళ్ళకి మంచి చేయాలన్న ప్రయత్నం చేయటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా పాలిటిక్స్ లో చేయొచ్చా అనిపించింది. ఆ కమిట్మెంట్ బాగా ఇష్టం నాకు. పొలిటికల్ లైఫ్, ఇప్పుడు మీరు కూడా మినిస్టర్ అయ్యారు, చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు ఓ హాయిగా ఉన్నారు రోజా గారు అని, కానీ మీరు రొటీన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. హాయిగా ఉండాలంటే ఉండొచ్చు, అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, కానీ హాయిగా ఉండటం కాదు. మనం హాయిగా ఉండటానికి పాలిటిక్స్ లో రాలేదు. మనం సర్వీస్ చేయాలి, మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి, మన వల్ల 10 మంది జీవితాలు బాగుపడాలి అన్న ఆలోచన జగన్ సార్ దగ్గర నుంచి మేము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. అందుకే మా వల్ల అయినంత వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అండ్ ఫైనల్ గా నాకు జగన్ సార్ దగ్గర నచ్చేది విమెన్ ని గౌరవించడం చాలా ఇష్టం. ఒక విమెన్ ని పాలిటిక్స్ లో ఒక ఓటర్ గా వాడుకుంటారు తప్ప ఏ రోజు కూడా ఆమెకి సమానమైన స్థానం ఇవ్వాలని అనుకోరు. మీటింగ్స్ లో మాత్రం చెప్తారు మహిళా దినోత్సవం వస్తే చాలు, ఆకాశంలో సగం, భూమిలో సగం, మన దేవతలు నలయారుతున్నారు, అది ఇది అని మాట్లాడతారు తప్ప ఆ తర్వాత చూస్తే ఏముండదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకరిద్దరికి ఇవ్వటమో, లేదా తండ్రులో, తాతలో, మొగుడో పాలిటిక్స్ లో ఉండి వాళ్ళు పైకి వెళ్తే వాళ్ళకి కంటిన్యూషన్ గా పెట్టారు. కానీ జగన్ గారు మాత్రం అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలకి సమానంగా మహిళలకి రాజకీయ అధికారాన్ని ఇస్తున్నారు. అలాగే అన్నిట్లో 50% అవకాశాలు, అది వాలంటీర్ వ్యవస్థలో కానీ లేదా వర్క్స్ ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి దాంట్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, అన్నిట్లో కూడా ఆయన 50% ఇవ్వటం అనేది ఎవరు మర్చిపోలేరు. అండ్ ఈరోజు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో మెజారిటీ నాకు తెలిసి 75-80% పైగానే అన్ని మహిళల పేరు మీదే ఉంటాయి. హౌస్ పట్టా హౌస్ తీసుకోండి, వైఎస్ఆర్ ఆసరా తీసుకోండి, వైఎస్ఆర్ చేయితో తీసుకోండి, అమ్మఒడి తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా విమెన్ ని నమ్మి ఇస్తాడు. ఎందుకంటే ఒక విమెన్ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి. నిజంగా ఆడపిల్లల చదువు కోసం, ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా చదువు ఎవరికి చెప్పించాలి అన్న ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఇస్తారు, అమ్మాయిలకి ఇవ్వరు. సో ఆ పరిస్థితి రాకుండా తల్లికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా ఈరోజు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రీఎంబర్స్మెంట్, అసలు మళ్ళీ వాళ్ళకి పౌష్టికమైన ఆహారం, ఇవన్నీ కూడా ఇచ్చి రియల్గా ఒక ఆడపడుచుకి ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, పిల్లలకి మేనమామలాగా ఆయన చేస్తున్న తీరు ఒక మహిళగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పార్టీలో మహిళ మినిస్టర్ గా ఉండటం గర్వంగా ఫీల్ అవుతుంది. చాలా గొప్ప విషయం మీరు అన్నట్టే, ఎందుకంటే చాలా ఎంత పటిష్టంగా ఉండే పార్టీలోనైనా ప్రతి చోట ఒకే ప్లేస్ లో పవర్ స్ట్రగుల్స్ ఉంటాయి. అటువంటి మీ జిల్లాలో కూడా, మీ నియోజకవర్గంలో కూడా కొంత వర్గ పౌరుల మాట అందరికీ తెలుసు. అది ఇంట్లోనే ఉంటుంది కదా, ఆస్తులు ఉంటే, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అంతవరకు బాగానే ఉంటారు. పెళ్లిళ్ళు అవ్వగానే ఆస్తి పంపకాలు వచ్చే కొద్దికి
ఆ చిన్న ఇది ఉంటుంది, నేను పెద్దోడిని, నేను చిన్నోడిని, లేదా నేను కష్టపడ్డా నాకు ఎక్కువ. అది హెల్తీ కాంపిటీషన్గా ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. సో దాన్ని డీల్ చేయగలిగే శక్తి సామర్థ్యం జగన్ గారికి ఉన్నాయి. రోజా గారికి ఉంది, రోజా గారికి కూడా ఉందని చెప్పచ్చా? మీ నాకు ఇన్స్పిరేషన్ జగన్ గారు. అంతే, ఫస్ట్ నుంచి నాకు ఇన్స్పిరేషన్ జయలలిత గారు ఉండేవారు. తర్వాత అంటే నేను ఆవిడ దూరంగా చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఒక లేడీగా సేమ్ ఫీల్డ్ నుంచి, సినిమా ఫీల్డ్ నుంచి రావటం, అవును, పార్టీలో ఆవిడ ఎంత హ్యూమిలేట్ చేసి ఎంత స్ట్రగుల్ పడిందో అవన్నీ చూశాను కాబట్టి నాకు విమెన్ అంటే అలా ఉండాలి, టైగర్ లాగా అనిపించేది జయలలిత గారిని చూశాను. జగన్ గారిని దగ్గర నుంచి పాదయాత్రలో మా నియోజకవర్గంలో 2-3 times వచ్చారు సార్. సో ఆయనతో నడిచేటప్పుడు ప్రతి క్షణం కూడా, అంటే కొంతమంది ఫొటోస్ క్యాచ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, లేకపోతే టచ్ కూడా చేయలేరు, కేక్ పెడతా ఉంటే ఇట్లా అంటారు, చూస్తే మీరు కరెక్ట్గా గమనిస్తే తెలుస్తుంది. సో ఓన్లీ ఫోటో వరకు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ జగన్ గారు 24 hours ప్రజల్లో ఉన్నారు. 24 hours ఉంటే ఏ మనిషి అయినా బయటపడిపోతారు, వాళ్ళలో తప్పులు ఉంటే, ఒకవేళ వాళ్ళు యాక్ట్ చేస్తుంటే. ఆయన రియల్గా మనస్ఫూర్తిగా ప్రజల్ని అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన 24 hours జనాల్లో ఉన్నా కూడా జనాలు అభిమానిస్తున్నారు. ఎక్కడా కూడా ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడకుండా, అంటే ఆయన ఎంత బాగా వాళ్ళని అర్థం చేసుకుంటున్నాడు, వాళ్ళ సమస్యల్ని ఓపిక్గా వింటున్నాడు, వాటికి భరోసా ఇస్తూ ఎలా ముందుకు వెళ్ళాడు అనేది గమనించాను. అండ్ కాళ్ళు బొబ్బలెక్కేసి, అసలు మాకైతే ఒక 5 days నగిరి నుంచి తిరుమలకి పాదయాత్ర చేశాను ఒకసారి, నాకు బొబ్బలు వచ్చేసి 10 రోజులు పడుకునేసాం కాలు తీసి కాలు పెట్టలేక. కానీ ఆయన ఎక్కడ ఆపకుండా 3600 kilometers పైగా ఆయన నడవటం అనేది చూస్తుంటే నిజంగా ఆయన డెడికేషన్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పేసి జగన్ అని అంటారు. సో రోజా గారు మొత్తం మీద పొలిటికల్ లైఫ్ ఇప్పుడు మీరు సెటిల్ అయిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికి కూడా హ్యాపీ హ్యాపీగా, ఎందుకంటే 2 years ఐ థింక్ మిమ్మల్ని మరొక సందర్భంలో మామూలుగా పలకరించినప్పుడు కొంతమంది విలేకరులతో కొన్ని సందర్భాల్లో మీకు మంత్రి పదవి రాలేదే అని ఒక చాలామంది ఫీల్ అయ్యారు. అంటే నాకన్నా నా వెల్ విషర్స్కి, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే జగన్ గారి పార్టీలో ఫస్ట్ క్యాబినెట్లో ఉంటారు అనుకున్నాము, అంటే ఒకే క్యాస్ట్ ఒకే జిల్లాలో ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ జగన్ గారికి కూడా ఈక్వేషన్స్ ఉంటాయి, చాలామంది అందరికీ కూడా వెయ్యాలి కదా, అప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి. సో నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్ ఎప్పటికీ నన్ను చేయవద్దలరని. అండ్ ఇంకోటి, నాకు ఎప్పుడు కూడా మంత్రి పదవి మీద ఆశ కూడా లేదు. ఎందుకంటే నాకు ఇండివిజువల్గా ఒక పేరు నేను తెచ్చుకోగలిగాను, అండ్ ఎమ్మెల్యేగా అపోజిషన్లో కూడా నేను సస్టైన్ అయ్యి ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాను అసెంబ్లీ లోపల బయట. సో ఖచ్చితంగా ఈరోజు ఆ పదవి ఇచ్చినా లేకపోయినా జగనన్న సీఎం అయితే మేమందరం సీఎం అయినట్టే. సో మాకు ఆ పవర్ అనేది స్టేట్ వైడే కాదు, ఈ దేశంలో ఎక్కడికెళ్ళినా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా చోట్లకి కూడా, మొన్న లక్నో వెళ్ళాము, అలాగే అయోధ్య వెళ్ళాను, కాశీకి వెళ్ళాను, ఎక్కడికి పోయినా ఇక్కడ ఎంత ఉందో దీనికి డబుల్గా ప్రోటోకాల్ వాళ్ళు ఆహ్వానించి మాకు ఇస్తున్నారంటే అది జగన్ గారి ఆశీర్వాదమే. సో ఖచ్చితంగా పదవి అనేది సెకండరీ. 10 మంది గుచ్చుతూ ఉంటే అది ఒక బాధ, ఏంటి మీకు ఇలేదే, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు ఇట్లా అంటుంటే ఏంట్రా బాబు వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు, వీళ్ళ కోసమైనా అన్నిస్తే ఒక పని అయిపోతుంది, లేకపోతే వీళ్ళతో పడలేకపోతున్నా అనుకున్నాను. అంతేగాని ఆ పదవి వల్ల కొత్తగా నాకు ఏదో వచ్చేస్తుంది, అది లేకపోతే ఏదో పోతుంది అనేది లేదు. ఇస్తే ఇంకా నాకు యాడెడ్ గౌరవం అంతే, ఒక ప్రోటోకాల్తో నేను ఇంకా బాగా చేసేదానికి అవకాశం. మీకు మీ నియోజకవర్గ సీనియర్ నాయకులకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే అంత ఒక పడనితనం వర్గపోరుందంటారు, వాస్తవమా రోజా గారు? మిమ్మల్ని చూస్తే నేను యాక్చువల్గా ఎవరితో గొడవ పెట్టుకోను, నా వరకు నేను గొడవ పెట్టుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు, అది టైం వేస్ట్గా అనుకుంటాను. నేను నా వల్ల అయినా సహాయం చేస్తాను, ఎవరికైనా నేను నచ్చనంటే వాళ్ళ నుంచి దూరంగా ఉంటాను. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు ఇరిటేట్ చేయటం, మన పని ఏదో మనం చేసుకుందాం సైడ్కి వెళ్తాం. సో కాన్స్టిట్యున్సీలో అది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు అలా ఎవరన్నా ఫీల్ మిమ్మల్ని కొంచెం కొంతమంది పైకి రానియకుండా సైడ్ చేశారని అది కూడా అంటారు మీ అభిమానులు కావచ్చు. నేను ఇప్పుడు ఓడిపోయినప్పుడే ఇవన్నీ కూడా ఆలోచించను, అలాంటి 2 times గెలిచినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం అని, ఒకవేళ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, వాళ్ళని హర్ట్ చేయటం ఎందుకులే అని మీరు ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు డిస్కస్ కూడా చేయను. అండ్ నేను నాకు తెలిసి నా మనస్సాక్షికి నేను భయపడతాను, భగవంతుడికి భయపడతాను. సో నేను చేసే పనిలో నాకు ఎవరు సహాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా నష్టం చేసే పని అయితే చేయను, సహాయం చేస్తాను. రైట్. అలాగే నాకు తెలియని వాళ్ళు నా వరకు నమ్మి ఎవరైనా నా ఇంటికో లేదా నా వాట్సాప్ తలుపులో తడితే నేను చేయగలిగింది, ప్రభుత్వం తరఫున చేయగలిగింది అన్నీ చేస్తూనే ఉన్నాను. రైట్. దీనికి మించి ఎవరైనా చెప్పుడు మాటలు విని
లేదా వేరే ఏదైనా లాభాపేక్షతో నాతో గొడవ పడి వాళ్ళు దూరం అయితే అది వాళ్ళ కర్మ, నా తప్పైతే ఉండదు. నేనైతే ఎవరికి తెలిసి గొడవ పెట్టుకొని ఎవరికి తెలిసి మోసం చేయను. అది ఎక్కడైనా నేను డిస్కస్ అంతే. ఎందుకంటే నా లైఫ్ లో నేను సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోవాలి, నాకు ఈ టెన్షన్స్ ఉండకూడదు. అండ్ నేను గట్టిగా నమ్మేది ఏంటంటే కర్మ సిద్ధాంతం, మనం ఎవరికి ఏం చేస్తామో అది తిరిగి మనకి మన పిల్లలకి వస్తుంది. సో నా వల్ల నా పిల్లలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు. సో నా వల్ల నా పిల్లలకి ఆశీర్వాదాలు రావాలి లేదా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి, కానీ ఎవరో కర్స్ వాళ్ళకి రావటం నాకు నచ్చదు. చాలా క్లారిటీతో ఉన్నారు రోజా గారు. చాలా మీరు బలంగా చెప్పారు, వైజాగే మనకి పరిపాలన రాజధాని అవుతుంది, ఎవరు ఏం చేస్తారు అంటే ప్రభుత్వం చెప్తూనే ఉంది, పార్టీ నాయకులు కీలక నాయకులు చెప్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తుందని అనుకుంటారు వైజాగ్ పరిపాలన? యాక్చువల్గా ఇప్పుడు కాదండి, అసలు రాజధాని కట్టాలనుకున్నప్పుడే పర్ఫెక్ట్ ప్లేస్ వైజాగ్, అది అందరికీ తెలిసింది. చంద్రబాబు నాయుడు కుట్రతో కుతంత్రంతో తన వాళ్ళ మధ్య తన సామ్రాజ్యాన్ని అంటే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని జీవితాంతం ఉండి ఎవరిని రానికుండా చేయాలన్న ఒక దురాలోచన చేసి ఈరోజు 3 పంటలు పండే భూముల్ని సర్వనాశనం చేసి కనీసం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిమం పర్మనెంట్గా ఒక్క అంటే ఒకటి బిల్డింగ్ కట్టకుండా ఈరోజు అక్కడ ఏదో తను కట్టేసినట్టు దాన్ని వదిలేసి ఎవరో ఎక్కడో పోతున్నట్టు మీడియాలో మొత్తం ఏ విధంగా ప్రాపగండ చేశాడో మనం చూసాం. కొంత ప్రజలు నమ్మినారు, ఆ తర్వాత వాళ్ళకే అర్థమైంది ఇదంతా కూడా గ్రాఫిక్స్ తప్ప అక్కడ ఏమీ లేదని. ఎవరు వెళ్ళినా అక్కడ కనిపిస్తుంది ఎనుములు ఆవులు గడ్డలు వేసుకుంటూ అసలు మొత్తము గుంతలు దవ్వేసి ఎక్కడో మధ్యలో ఒక టెంపరీ అసెంబ్లీ అక్కడెక్కడో సెక్రటరేట్లో ఒక 4 బిల్డింగ్లు తప్ప అక్కడ ఏమీ లేదు. దాన్ని ఏదో పెద్ద మహానగరం కట్టేసి వదిలేసిపోయినట్టు చేస్తున్నాడు. నిజంగా అతనికి ఈ ప్రాంతం పట్ల గౌరవం నింటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎంత ప్లేస్ ఉంది, మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర అంతా కూడా ప్రభుత్వ స్థలమే ఉంది, మంచిగా అక్కడ అసెంబ్లీనో ఇటు పెట్టుంటే ఈ 2 సిటీలు కలిసి అంటే విజయవాడ గుంటూరు కలిసి అసలు హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని ఎక్కడో ఉడతలు పట్టే చోట పోయి రైతుల పొట్ట కొట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఆ భూములన్నీ దోచుకొని తన బినామీలకి ఇచ్చేసి వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలన్న ఆలోచన తప్ప వాళ్ళకు ఒక మంచి రాజధాని కట్టాలన్న ఆలోచన లేదు. రాజధాని అంటే పేదోడు ఉండాలి, మధ్యతరగతోడు ఉండాలి, డబ్బు ఉండేవాడు ఉండాలి. అసలు ఎస్సీ ఎస్టీలకు ఇళ్ల స్థలం ఇస్తా అంటే ఇక్కడ ఈటర్కి వీల్లేదు అంటాడు. ఇంకా ఎస్సీ ఎస్టీలు బీసీలు లేని రాజధాని ఏం రాజధాని నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు చెప్పిన అంటే మీ ప్రభుత్వం చెప్తూ వచ్చిన మొదటి నుంచి కూడా అంటే ఈ భూమికి సంబంధించిన జరిగిన వ్యాపారాలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఏమన్నా మీరు నిరూపించగలిగారా? అసెంబ్లీలో నిరూపించారు కదా, అసెంబ్లీలో బుగ్గన గారు క్లియర్గా ఎవరెవరి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, ఏ డేట్లో కొన్నారు, ఎందుకు కొన్నారు, ఆ ఎక్కడో అడవిలో ఉడతలు పట్టే చోట అక్కడ పోయి కొనాల్సిన అవసరం వీళ్ళకేముంది? వీళ్ళేమి ఈ ప్రాంతం వాళ్ళు కాదు, కొన్ని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు అంతా కొన్నారంటే అర్థం అది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పలానా చోట ఇది వస్తుంది పలానా దాన్ని బయట ఒక రౌండ్ తీసుకుని ఇదంతా మనం కొనేస్తే రేపు మనం కోటీశ్వర్లు అయిపోవచ్చు, ఇంకా ఎవరిని ఈ చుట్టుపక్కల ఏ పార్టీని మనం బతకనీయకుండా చేద్దాం అనుకున్నారు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని పెద్దలు అంటారు చూసారా, అదే జరిగింది. సో ఈరోజు అక్కడ కన్నా రాజధానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ వైజాగ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టాలి పరిపాలన రాజధాని. ఇక్కడ ఎలాగూ శాసన రాజధాని ఉంది, దాన్ని కంటిన్యూ చేసేద్దాం. అలాగే కర్నూలుకి రాజధాని ఇవ్వాల్సిన పరిస్థితులు గతంలో ఉన్న అక్కడ మిస్ అయింది కాబట్టి ఆ ప్రాంత వాళ్ళకు కూడా మనోభావాలకి గౌరవించి న్యాయ రాజధాని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. దానికి ఆ మూలు ఉంది ఈ మూలు ఉంది అంటారు. ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరు ఎక్కడుందండి, తమిళనాడులో చెన్నై ఎక్కడుందండి, సో హైదరాబాద్ ఎక్కడుంది, తెలంగాణలో ఎక్కడుంది అనేది కాదు, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఒక రాజధానికి ఉండాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. సో అవి ఖచ్చితంగా వైజాగ్ ఉంది. వీళ్ళేదో సూర్యుడిని అరచేత్తో ఆపినట్టు కోర్టులో కేసులు వేసి ఏదో చేయాలనుకుంటారు, కానీ జడ్జిలు కూడా పరిశీలించిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళకి నిజాలు తెలిసి మనకి పాజిటివ్ గానే వచ్చింది. హౌసింగ్ విషయంలో మీరు చూసారు ఏ విధంగా కోర్టు చూసి తెలుసుకొని వీళ్ళు చేసేదంతా కూడా తప్పుడు ప్రచారం అని వాళ్ళకే బుద్ధి చెప్పి మళ్ళీ హౌసింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారు. అలాగే రాజధాని రైతులు అని చెప్పి రాజధాని నువ్వు ఇక్కడ కావాలనుకుంటే అమరావతిలో ధర్నా చేయాలి, నువ్వు ఉత్తరాంధ్రలో పోయి నీకు పెట్టవు మా ఊర్లో పెట్టుకుంటామని, కర్నూలుకి వెళ్ళి మీ ఊర్లో పెట్ట మా ఊర్లో పెడతాను తంతారు, పళ్ళురాలు కూడా చేతిలో పెడతారు. అంటే రెచ్చగొట్టడానికి గొడవలు పెట్టడానికి బయలుదేరారు వీళ్ళు. మరి ఫస్ట్లో వీళ్ళు రైతులు అనుకొని ఒప్పుకున్న కోర్టు తర్వాత మనం చెప్పినవి
చూపించిన రుజువులు చూసాక అర్థమైంది ఇది పొలిటికల్ గేము. వీళ్ళందరూ కూడా వాళ్ళ బినామీలు లేదంటే పెయిడ్ ఆర్టిస్టులు తప్ప రియల్ రైతులు లేరని తెలుసుకొని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. రైతు అనేవాడు ఆ రైతుకు సంబంధించిన ఐడి కార్డు వేసుకునే చేయాలంటే ఎక్కడ పోయింది ఆ పాదయాత్ర? గాల్లో కలిసిపోయింది. అంటే ఎక్కడ రైతులు చేయలేదు, వీళ్ళు చేసిన వాళ్ళు చేశారంట. సో కోర్టు కూడా ఇప్పుడు నిజాలు అర్థమవుతున్నాయి ఒక్కొక్క విషయంలో వాళ్ళకి. మీ ప్రభుత్వం అన్ని సవ్యంగా చేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు అన్ని కూడా అని సంక్షేమ పథకాలు పదే పదే మీరు చెప్తున్నారు, కానీ ప్రతిపక్షం మాత్రం దుమ్మెత్తి పోస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారేమో ఒక యుద్ధ విమానం లాంటిది, విమానం కాదు అది బండి కార్, వారాహి 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 అర్థం చాలా మందికి బయలుదేరుతున్నారు ఆయన స్పెషల్ గా, అంటే ఆ యుద్ధ స్ఫూర్తితో బయలుదేరుతున్నారు. ఏమీ లేకపోతే ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు, ఏ ధైర్యంతో వెళ్తారంటారు? వాళ్ళంత సిగ్గులేని వాళ్ళు ఎవరు లేరండి. ప్రజలు ఎన్నిసార్లు చిత్కరించుకున్నా వాళ్ళు ఏదో ఒక కారణం పెట్టుకొని వస్తూనే ఉంటారు. ఈరోజు హైదరాబాద్ లో ఉంటూ హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ, ఎప్పుడో చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది వచ్చిందంటే ఆయన ఒక ఫోన్ కొట్టి ఒక ప్యాకేజ్ ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏదో నానా యాగి చేసి పోవటం తప్ప, ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది పార్టీలు పెట్టారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, మన జగన్ సార్ పార్టీ పెట్టారు, పిఆర్పి పార్టీ పెట్టారు, ఇప్పుడు జనసేన పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం ఎవరు ఏం చేశారు, ప్రజల్లో ఎన్ని గంటలు ఉన్నారు, ప్రజల సమస్యలకి ఎలా స్పందించారు, వాళ్ళు అధికారంలో వస్తే ప్రజలకి ఏం చేస్తామని చెప్పారో ఒక్కసారి మీరు రివైండ్ చేసుకొని చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు షూటింగ్ సినిమాలో లాగా 2.5 గంటల్లోనే సీఎం అయిపోయి చైర్లో కూర్చొని వాళ్ళు చెప్పినట్టు ఆడాలి అనుకుంటారే తప్ప, వాళ్ళు ప్రజల్లో ఉంటూ ఎండనక వాననక ప్రజల కష్టాలకి సపోర్ట్ చేస్తూ ప్రజల్లో మమేకమై వాళ్ళ మనిషి అనిపించుకునే టైం వీళ్ళకు ఉండదు. అలాంటప్పుడు ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అన్నలు కానీ ముగ్గురు కంటెస్ట్ చేశారు. ముగ్గురు కంటెస్ట్ చేసిన వాళ్ళ సొంత ఊర్లోనే ముగ్గురిని ఓడించారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదండి. ఇంటే గెలిచి రచ్చ గెలిచాలి, ఇంట్లోనే గెలవలేని వాళ్ళు వచ్చి బయట జగన్మోహన్ రెడ్డిని రానీయము, ఇది నా శాసనం అంటే శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు 2019లో. ఇలాగే మాట్లాడుతుంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. ఎందుకంటే ఈరోజు వరకు మొదట పార్టీ పెట్టగానే కంటెస్ట్ చేయకుండా బీజేపీకి టీడీపీకి ఓటేమని చెప్పి ఆ తర్వాత పెట్టి బీజేపీని టీడీపీని తిట్టేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే కలుస్తాను, జగన్మోహన్ రెడ్డిని మాత్రం సీఎం కానీ నువ్వు ఎవరితోనే కలుస్తాను అంటే ఆయన ఒప్పుకున్నట్టు కదా, నాకు బలం లేదు, నేను సినిమాలోనే హీరోని, నేను రియల్ లైఫ్లో హీరోని కాదు, నేను ఒక్కడిని జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేను, ఆయన ఒక పవర్ఫుల్ ఇది అనేది అర్థమైపోయింది కదా ఆయన మాటల్లోనే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జెండా నా అజెండాతో నేను సింగిల్గా పోటీకి వెళ్తాను, ఎవరితో కలిసి నేను వెళ్ళను, అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో ఎవరు నా రాష్ట్రానికి బాగా చేస్తే వాళ్ళకి నా సపోర్ట్ బయట నుంచి ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఆ దమ్ము ధైర్యం ఎనికి లేదు, సినిమా హీరో చెప్పుకుంటాడు నేను 175 ప్లేసుల్లో 175 మంది క్యాండిడేట్లు పెడతాను, నా దమ్ము ధైర్యం ఏంటో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని చెప్పమానండి, అది రాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా ప్యాకేజ్ స్టార్ అని. పదే పదే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతూ మీ పార్టీ నాయకులు కొంతమంది లేదు క్యాడర్ కొంతమంది చాలా పరుషంగా మాట్లాడతారు తప్ప వ్యక్తిగత విషయాలు ఎందుకు లాగాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎవ్వరు మాట్లాడరండి, ఎవ్వరు మాట్లాడరు. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూలు చూసుకుంటే ఎవరు గొడవలకి గెలుపుకున్నారో మీకే అర్థమవుతుంది. అసలు ఆయన ఎంతమందిని చేసుకుంటే ఎవరికి కావాలండి, ఎంతమందికి డైవర్స్ ఇస్తే ఎవరికి కావాలి? దానివల్ల మాకు లాభము లేదు నష్టం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేనే చెప్తాను అసలు పొలిటికల్గా ఫైట్ చేయండి, ఎందుకు పర్సనల్ లైఫ్ గురించి ఇంట్లో వాళ్ళ గురించి అని నేనే అనేక సందర్భాల్లో తిట్టాను. అండ్ ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మదర్ని ఎవరు అంటే కూడా నేను సపోర్ట్ చేశాను, నాకు అతనితో గొడవ ఉన్నా కూడా నేను సపోర్ట్ చేశాను. అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని లాగకూడదు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి పాలిటిక్స్ తెలియదు, పాలిటిక్స్తో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని మనము హ్యూమిలేట్ చేసి వాళ్ళని డిప్రెస్ చేసే రైట్స్ మనకి లేదు కదా. అది నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్తాను. ఈయన అందరినీ మాట్లాడటం ఆడెవడో మాడికి ఉంటారు కదా, క్యాడర్కి ఎక్కడో కాలుతుంది లేదా సోషల్ మీడియా వాళ్ళకి ఏదో అవుతుంది, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మొన్న కూడా చెప్పు చూపించి ఇట్లు ఇట్లా అంటాడు, ఇప్పుడు ఎవడో అంటాడు. మా వాళ్ళల్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళ ఆవేశంతో వాళ్ళు చెప్పు చూపిస్తే నీ స్టేటస్ ఏమైపోయింది, నీ పరువు ఏమైపోయింది, మనం చూపించినప్పుడు ఎదుటోడు మనకు చూపించలేడా?
మనం పనితో వాళ్ళ మనసు జయించాలి, పనితో మనం ఏంటో చూపించుకోవాలి. అప్పుడు ఎవడు కూడా మాట్లాడేదానికి లేదు. ఒకవేళ మాట్లాడినా మాట్లాడిన వాడిని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఇప్పుడు జగన్ సార్ ఇంత చేస్తుంటే ఆయన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పీకేని పిచ్చోళ్ళలాగా జనాలు చూస్తున్నారు. ఎందుకంటే జగన్ సార్ ఎప్పుడు మాట్లాడడు ఎవరి గురించి, తన పని మాట్లాడాలి అని అనుకునే మనిషి. అట్లా వాళ్ళు కూడా పని వాళ్ళ పనితో చూపించాలి. వాళ్ళు అసలు టైం అంతా ఎక్కడో ఇచ్చేసి కనీసం ఇల్లు కట్టుకోరు, ఓటు ఉండదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళు స్పీచ్లు ఇచ్చేస్తే ఎవరు నమ్ముతారు? ప్రజల్లో ఉండాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, వాటికి సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళ సంతోష సమయంలో వాళ్ళతో కలిసి పాలు పంచుకోవాలి. అది లేదంటారు, అది ఎక్కడ ఉంది ఒక్కటి చెప్పండి మీరు. అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకమైన వాహనం తీసుకుని, మిలిటరీ వాహనం తీసుకుని బయలుదేరుతున్నారు, ప్రజల కోసమే కదా. అవునా, ప్రజలు అది నమ్మాలి కదా, మా కోసమని ప్రజలు నమ్మాలి కదా. ప్రజలకి ఈరోజు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, కాబట్టి రెండు చోట్ల నించున్నా రెండు చోట్ల ఓడించారు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు మన మాటని, మన ప్రవర్తనని, మనం ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా, మనం ఎవరికైనా ఒక సజెషన్ చేసినప్పుడు అది మనం ఫాలో అవుతున్నామా లేదా, అన్నీ కూడా చూస్తుంటారు జనాలు. మనం అనుకుంటే జనాలు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదని. అందరికన్నా తెలివైన వాళ్ళు ప్రజలు, ఆ ప్రజలు అందరినీ గమనిస్తూ ఉంటారు. కానీ ఇదే కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించింది ఎవరు? ఆయన కంటతడి పెట్టి ఒకరోజు విపరీతంగా ఏడిచిన ఆయన అత్యాస, ఆయన అత్యాసే ఆయన్ని ఏడిపించింది. ఆయన చేసిన తప్పులు పాపాలకి ఈరోజు ఆయన ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇదే అసెంబ్లీలో అత్యధికమైన ఎమ్మెల్యేలతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు అడుగుపెట్టినప్పుడు కుట్ర కుతంత్రంతో ఆయన మీద చెప్పులేయించి ఆయన ఎమ్మెల్యేని తన వైపుకు తిప్పుకొని ఆయనకి మైక్ ఇవ్వనీయకుండా అప్పుడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడితో నీతిమాలిన రాజకీయం చేసి ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమయ్యాడు. అవన్నిటికీ ఈరోజు ఆయన ఆన్సర్ చెప్పాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ జన్మ లేదు, ఇప్పుడు అంతా కూడా ఈ జన్మలోనే లెక్క సెటిల్ అయిపోతుంది. ఎవరిని చూసినా మీకు కళ్ళ ముందే కనిపిస్తుంటుంది. అలాగే తన పదవి కోసం, తన అత్యాస కోసం ఆయన సొంత భార్యని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు ఒక మాట అనకుండా ఎవరో ఏదో అనేశారు నా భార్యని అని చెప్పి ప్రజల్లో లేని ఒక డిస్కషన్ని తీసుకొచ్చి ఆమె మీద జనాలకి అనుమానం వచ్చే విధంగా చేసి ఏడ్చి సింపతి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకంటే క్లియర్గా ఎక్కడైనా కూడా మన వాళ్ళు మాట్లాడుంటే రికార్డు ఇమీడియట్గా చూపించండి, సార్ డెసిషన్ తీసుకుంటారు. సార్ డెసిషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, జగన్ గారి డెసిషన్. కానీ అక్కడ కూర్చొని గంట తర్వాత రూమ్కి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ మనుషులు ఉంటారు కదా పచ్చ ఛానళ్ళు, వాళ్ళు ఇచ్చిన మొత్తము స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఏడిస్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీరు నన్ను ఏదైనా తిడితే నేను రియాక్ట్ అయితే అవును అది జరిగినట్టు లెక్క. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడేసుకొని సరదాగా నేను వెళ్ళి ఒక రెండు గంటల తర్వాత నన్ను అక్కడ ఇంటర్వ్యూ దగ్గర స్వప్న ఇలా అనింది అని చెప్పి ఏడిస్తే అది ఎవరైనా నమ్ముతారా? అక్కడ జరిగినప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అక్కడికక్కడే అంటారు మామూలుగా, అక్కడే అడగాలి, అక్కడే అడగాలి. అవును, అలా లేదు అంటేనే అది ప్రీ ప్లాన్డ్గా ఒక సింపతి కోసం చేసిన ఇది. మొన్న కూడా ఎక్కడ మీటింగ్ పోతే నా మీద రాళ్ళు వేసారు అని చెప్పి సింపతి కోసం డ్రామా ఆడారు. మీ మీటింగ్లో మీ కార్యకర్తల మధ్య ఒకడు వచ్చి ఒక రాయి వేయాలంటే ఇట్లా వేయలేడుగా, చెయ్యి పైకెత్తే వేయాలి కదా. ఆయన వ్యాన్ మీద ఉన్నప్పుడు ఆడు చెయ్యి పైకెత్తే వేసేటప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు ఏం గాడిదలు కాస్తుంటారా? పార్టీ కార్యకర్తలు కొట్టి చంపారా? చంపుతారు లేదా? చెయ్యి ఒకటి పైకెత్తి రాయి వ్యాన్ మీదకి వేసినప్పుడు చుట్టూ కార్యకర్తలు అంతా కూడా ఎట్లుంటారు? ఆ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకైనా కూడా ఒక నాయకుడు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక ఫుల్ ఎనర్జీతో ఉంటారు. అప్పుడు ఏదైనా ఒక చిన్నది జరిగినా అందరూ కూడా మాబ్గా చేరి కొడతారు. అవును, అట్లా జరగలేదు అంటే అవన్నీ కూడా సింపతి కోసం ఆయన ఆడే డ్రామాలని ప్రజలకు అర్థమైపోయింది. సో అలా ప్రతి చోట కూడా ఆయన ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాడు. ఆయన చెప్పే మాటలకి చేసే చేతలకి ఏది కూడా సంబంధం లేకుండా. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అన్నారు మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వలేదు టైంలో, మీకు విపరీతమైన అవమానం జరిగింది. సో ఏమంటారు కర్మ సిద్ధాంతం? అవును, నేను ఆ రోజు కరెక్ట్గా ఒక 1 అవర్ ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అర్జెంట్ పని ఉండి హైదరాబాద్కి వెళ్ళా. నేను ఇట్లా ఫ్లైట్ దిగాను, ఫోన్లు ట్రింగ్ 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 అంటే ఏమంటే, మేడం కర్మ సిద్ధాంతం ఫలించింది మేడం, ఏ అసెంబ్లీకి అయితే మిమ్మల్ని రానియకుండా చేశాడో ఆ అసెంబ్లీకి ఆయన ఇంకా రానని చెప్పి ఆయనే వెళ్ళిపోయేలాగా చేశారు కదా మేడం అన్నారు. నాకు అర్థం కాలేదు నేనేం చేశాను, నాకు తెలియదు అంటే లేదు లేదు ఇట్లా జరిగిందని. అంటే ఆయనకంతా ఆయనే వెళ్ళిపోయే పరిస్థితి భగవంతుడు క్రియేట్ చేశాడు. సో ఎంతమందిని రానియకుండా చేయాలన్న ప్రయత్నం అయింది,
అవును, ప్రాణాలు నాతో పెట్టుకుంటే ప్రాణాలు లేకుండా పోతాయి అని మాట్లాడిన మాటలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు మనం అసెంబ్లీలో విన్నాం. ఆ తర్వాత నన్ను ఎలా మాట్లాడారు విన్నాం. జగన్ గారిని అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదులే. అంత బలమైన ఒక నాయకుడిని ఎన్నంటే అని మాట్లాడితే జగన్ గారు కాబట్టి సహించరు. అదే ఇంకో నాయకుడు అయితే వీళ్ళకి తాట తీసేసి ఉంటాడు. జగన్ సార్కి ఏంటంటే మనం వచ్చింది వాళ్ళని విమర్శించడానికో వాళ్ళని పనిష్ చేయడానికో కాదు కదా, మనం వచ్చింది ప్రజల కోసం వచ్చాం, మన టైం వేస్ట్ చేయొద్దండి, మన ఫోకస్ ఇటు పెట్టండి అని చెప్తారు. దానివల్ల మేము కూడా చేతులు కట్టేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. లేకపోతే ఏం చేస్తారు ఏంటంటే ఏమి చేసేది చేస్తాం, వాళ్ళు మాట్లాడితే ఇక మేము కూడా మాట్లాడతాం, వాళ్ళు దాడి చేస్తే మన వాళ్ళు దాడి చేస్తారు. ఇప్పుడు మేము అందరినీ కూల్ చేసే పనిలో ఉంటాం కదా, వద్దు వద్దు ఇది మన పార్టీ సిద్ధాంతం కాదు. పైన నాయకుడు ఎలా ఉంటాడో కార్యకర్త అలాగే ఉంటారు, బిహేవియర్ కానీ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేసేది. సో ఆయన ఎలా ఉంటారో అలాగే అందరూ ఉండాలి. సో మరి ఇప్పుడు మీరు ఇంత ధీమాగా ఉన్నారు రోజా గారు, రాబోయే ఎలక్షన్స్లో ఏమిటి ఎలా ఉంటాయి పొలిటికల్ ఈక్వేషన్స్ మీ దృష్టిలో? ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ రకరకాల యుద్ధంలాగే ఉంటుందండి. ఎందుకంటే మొత్తం ప్రతిపక్షాలు దొంగలు దోపిడీదారులు అంతా ఒకటవుతారు జగన్ గారిని కొట్టాలని. కానీ ఎవరెన్ని చేసినా కూడా ప్రజల మనసులో వైఎస్ఆర్ కుటుంబం ఒక ఏంటి గుడి కట్టుకొని అలా కూర్చొని ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా కూడా చెయ్యొచ్చా ప్రజల కోసం అని అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. సో ఫ్రీ కరెంట్ రైతులకు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ పేద విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, ఇలాంటివన్నీ అసలు మైండ్లో కూడా ఎవరికి తట్టవు. అసలు అంత గొప్ప ఆలోచనలతో వాళ్ళు వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటేనే వాళ్ళ విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు జగన్ సార్. ఆయన ఇంకా అసలు 32 లక్షలకి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక సొంత ఇంట్లో ఉండాలన్న కల వాళ్ళకి ఆ కలను నెరవేరుస్తున్నారు. అలాగే పిల్లలు అందరూ కూడా చదువుకోవాలి, ఎందుకంటే చదువు ఒక్కటే దొంగలించలేరు. ఆ చదువు ఉంటే వాడు కాళ్ళ మీద నిలబడటమే కాకుండా పూర్తి కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని, అందరినీ చదివించడానికి అన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం నుంచి వాళ్ళకి ఇప్పుడు ట్యాబ్లు కూడా ఇస్తున్నారు చూడండి. అవునవును, డిక్షనరీలు మనం ఎప్పుడు డిగ్రీలో కానీ డిక్షనరీ చూడాల. ఇప్పుడు స్కూల్ పిల్లలకే ఒక గౌరవమైన స్కూల్ యూనిఫాము, పేదవాళ్ళు చక్కగా తిని హెల్తీగా ఉంటేనే కదా, లేకపోతే ఎప్పుడు చూసినా మోషన్స్ అనో ఫీవర్ అనో కోల్డ్ అనో స్కూల్ ఎగ్గొడితే వాడికి ఏం మార్కులు వస్తాయి? సో పౌష్టికమైన ఆహారం, జగనన్న గోరుముద్ద, ఒక తల్లి మనసుతో ఆలోచించి ప్రతిదీ కూడా ఆయనే చేయటం అనేది మనం చూస్తున్నాం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్ గారు తీసుకొచ్చినవి ఈరోజు సచివాలయం అనేది అల్టిమేట్. ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో పరిపాలన ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడే వారి సమస్యలు మనకు తెలుస్తాయి, వారికి ఇమీడియట్గా మనం వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు అన్న ఆలోచన చేశారు. దాన్ని ఆచరణలో పెట్టింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మోడీ గారు దేశమంతా కూడా సచివాలయ వ్యవస్థ తీసుకురావాలి అంటున్నారు అంటే జగన్ గారి విజన్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. మన కోవిడ్ సమయంలో ఈ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇమీడియట్గా ఎక్కడ ఎవరు దగ్గారు ఎక్కడ ఎవరు తుమ్మారో పట్టేసి వాళ్ళకి టెస్ట్లు చేసేసి ఇమీడియట్గా వాళ్ళ కోవిడ్ సెంటర్లో పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, అసలు ఎలా అంటే ఇమీడియట్. అలాగే వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటికి రైస్ పంపించడం కానీ డబ్బులు పంపించడం కానీ ఎవ్రీ హౌస్కి డబ్బులు ఇచ్చారు కదా, అన్నీ కూడా మనకి ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తుంది. అవును, అలాగే జగన్ గారు అనుకున్నది ఇమీడియట్గా పోయి వాళ్ళకి చేరుతుంది. సో ఈ కనెక్షన్ అనేది చాలా బాగా బలమైన అనుబంధంగా మారింది. అది చూసి ఇప్పుడు మోడీ గారు కూడా మొన్న మధ్య మాట్లాడటం మనం విన్నాం, దేశమంతా కూడా దీన్ని తీసుకొస్తే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇమీడియట్గా మనం దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పి. సో ఈరోజు వాలంటీర్స్ వాళ్ళే వెళ్తారు, 50 ఏళ్ళకి ఒకరు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తుందా లేదా, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, పొంగిపోతే స్పెషల్ స్టేటస్ కదా, అంత ప్రేమ పొంగిపోతే మోడీ గారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చు కదా. ఆయన మన స్టేట్ మీద ప్రేమ కాదు కదా, ఓవరాల్ స్టేట్లో ఏం జరుగుతుంది అన్ని చోట్ల చెయ్యాలని. కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తారు అని ఎందుకో నాకు అనిపిస్తుంది. కనీసం ఎలక్షన్ ముందైనా అనౌన్స్ చేస్తారని సో చాలా పాజిటివ్గా హ్యాపీగా ఉన్నారు. కానీ రోజా గారు ఆనెస్ట్గా మీరు ఒక అద్భుతమైన అంటే క్వీన్ ఆఫ్ గ్లామర్గా ఏలిన ఒక ఫేజ్ ఉండేది, ఆ తర్వాత అన్ని కష్టాలు రాజకీయాల్లోకి వచ్చాయి, రకరకాల మాటలు అన్నారు, మీరు అవమానాలు పడ్డారు, మీరు మీ గురించి ఎవరిని అడిగినా కూడా ఇదే అంటారు, చాలా స్ట్రగుల్ అయ్యి అట్ ద సేమ్ టైం దులుపుకుంటూ
పాజిటివ్గా ఉంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. అది సో నాకు బలమైన సపోర్టు ఫస్ట్ నా ఫాదర్ ఉన్నారు, తర్వాత నా హస్బెండ్, నా బ్రదర్స్. సో వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఏమంటారు, నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. సో మనకి అదే, నువ్వు హీరోయిన్గా సంపాదించిందంతా పెట్టి బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే ఏం చేస్తుంటావు, కిట్టి పార్టీలు కనుక్కుంటూ తిరుగుకుంటూ జాలీగా ఉంటావు. ఇప్పుడు చూడు, కష్టపడుతున్నావు కాబట్టి కష్టం విలువ తెలుస్తుంది. సో దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే నా మొండితనం ఉంటుంది, ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అంటే నేను అది చేసి చూపిస్తా. సో హీరోయిన్ కాలేవు అంటే నువ్వు అయ్యావు, పొలిటీషియన్ కాలేవు అంటే మినిస్టర్ కూడా అయ్యావు. సో నీకు ఆ కసి అనేది ఎక్కడ నుంచి వస్తుంది, ఒక కష్టంలో నుంచి వస్తుంది. సో దేవుడు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడు. ఆ పాజిటివ్ థింకింగ్ తోండు లైఫ్ లో నువ్వు అన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు చూస్తావు అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది నాకు. సో నేను ఇండస్ట్రీ నాకు సంబంధం లేదు, ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళాను అనుకుంటే ఇప్పుడు ఆలోచిస్తాను, ఓకే నేను పాలిటిక్స్లో సక్సెస్ అవ్వటానికి దేవుడు నన్ను అటు పంపించాడేమో. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ, ఓసీ ఫ్యామిలీ, రిజర్వేషన్స్ ఉండవు కదా ఓసీకి. అవును, పొలిటికల్గా ఎవరైనా ఉంటేనే నేను రాగలను, మా ఫాదరో మా బ్రదర్ అట్లా లేకుండా నేను ఈరోజు 2 సార్లు ఓడిపోయి మళ్ళీ సీటు తెచ్చుకొని 2 సార్లు గెలవటం అనేది మామూలు విషయం కాదు. సో దానికి నా ఇమేజ్ నాకు ప్లస్ పాయింట్, దానికోసమే నేను ఇండస్ట్రీకి పంపించాడేమో దేవుడు. అంటే నా జర్నీ చూసారా, ఎలా వచ్చింది ఎలా వెళ్తుంది. అవును. సో ఏది జరిగినా మన మంచికే. దేవుడు మనం ఏదో ఒకటి అడుగుతాం కానీ మనకు రావాల్సినవి ఎన్నో ఉంటాయి, అది దేవుడికి తెలుసు. అందుకే భగవంతుని కోరుకుంటాను, నాకు ఏది మంచిదో అది చేయండి అని కోరుతాను తప్ప నాకు ఇది కావాలని కోరను. ఎందుకంటే మనం ఒకటే అడుగుతామేమో, ఆయన 4 ఇవ్వాలనుకుంటాడేమో, మనం ఎందుకు 1 అడిగి 3 వదులుకోవటం. సో నాకు ఏది మంచిది అది మీరే ఇవ్వండి అంటే సరిపోతుంది కదా. రోజా గారు, సూటిగా మిమ్మల్ని నానా మాటలు అన్నప్పుడు మిమ్మల్ని ఐరన్ లెగ్ అన్నారు, మీరు చెప్పండి ఎవరు ఐరన్ లెగ్ ప్రస్తుతం పాలిటిక్స్? ఐరన్ లేడీ అంటున్నారు ఇప్పుడు. అవును, అఫ్కోర్స్ గోల్డెన్ ఐరన్ లేడీ. గోల్డెన్ అంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని పెద్దలు అంటారు కదా అది. సో ఈ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారిని కలిసింది, ఈ అమ్మాయి ఎక్కడ ఎదిగిపోతుందో అన్న భయంతో తల్లడిల్లిపోతున్న తెలుగుదేశానికి సడన్ గా వైఎస్ఆర్ గారి మరణము వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలి, నన్ను దెబ్బ కొట్టాలి, నన్ను ఎదగకుండా ఇంటికి పంపించాలన్న ఆలోచనతో వాళ్ళ ఆఫీస్ నుంచే మెసేజెస్ వెళ్ళాయి. ఈ ఐరన్ లెగ్ అనేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్లయింది అట్లయింది. మరి చంద్రబాబు నాయుడు దగ్గర నేను 1999 ఎలక్షన్ డైరెక్ట్గా ఫేస్ చేసినప్పుడు నేను ప్రచారం చేస్తే మా నన్ను పాలిటిక్స్లో తీసుకొచ్చిన శివప్రసాద్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడు, ఈయన సీఎం అయ్యాడు. మరి నేను ఎలా ఐరన్ లెగ్ అవుతాను, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో వాళ్ళు ఏదో మనం పైకి ఎదగకూడదు అన్న ఆలోచనతో అలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఇంకొకరు ఇంకొకరు అయితే అవి నమ్మి ఉంటారేమో, కానీ జగన్ గారి కుటుంబం నాకు బాగా గుర్తు. విజయమ్మ దగ్గర ఎవరో ఆ మాట అంటుంటే అవన్నీ తప్పు అలా అనకూడదు అని చెప్పి ఆవిడ మందలించింది. ఒక పొలిటికల్ మహిళనే మందలించి వాళ్ళు సపోర్ట్ చేశారు. నాన్న నమ్మి వచ్చారు, నాన్న లేకపోయినా మేము మీకు అండగా ఉంటాం, నాతో పాటు లైఫ్ లాంగ్ పాలిటిక్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి జగన్ సార్ మాట ఇచ్చారు. సో ఆ మాటతో అలాగే అన్నతో ఉండిపోయాను. ఆయన పార్టీ పెట్టేంత వరకు వెయిట్ చేసి, కాంగ్రెస్లో కూడా నేను చేరలేదు, ఆయన కోసం వెయిట్ చేసి ఆయన పార్టీ పెట్టాక ఆయనతో పాటు అడుగులు వేస్తూ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ అంటారు అయితే? ఖచ్చితంగా ఖచ్చితంగా 100%. నా కాన్స్టిట్యూన్సీలో ప్రజల్లో నేను ఎప్పుడూ ఉంటాను, వారికి ఏది కావాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యురాలు, ఒక సిస్టరు మంత్రి అయితే ఎలా ఉంటుందో అలా ఎవరైనా మా ఇంటికి రావచ్చు, ఏ సమస్య మీద అయినా వాళ్ళు అడగచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు, నా వల్ల అయినా సహాయం అందరికీ చేస్తూ ఉంటాను. చాలా మంచి బ్యూటిఫుల్ ఫేజ్లో ఉన్నారు రోజా గారు. కానీ మేము దారిలో వస్తూ వస్తూ మీ పాత సినిమాలు పాటలని తిరిగేసినప్పుడు అంటే అనిపించింది మిమ్మల్ని ఏదో గ్లామర్ అని పరిమితం చేశారు, మీరు చూడటానికి బాగుంటారని. బట్ మీరు యాక్టింగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ భలే చేశారు. అదే అంటే నేను అన్ని పెద్ద డైలాగులు అన్ని రకాలు చేశాను, మైథలాజికల్ చేశాను, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఇవి చేశాను, సోషల్ అవేర్నెస్ ఇవి చేశాను. సో అన్నీ చేశాను. బాలు గారికి మీ నాన్నగారు స్నేహితులు, బాగా క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను ఎవరో చెప్తే నాకు. మళ్ళీ చూస్తే ఇప్పుడు నేను కంటెస్ట్ చేసిన నగిరిలో పిసిఎన్ స్కూల్లో ఆయన చదువున్నారు, వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండి. అది కూడా నాకు అలా కోయిన్సిడెన్స్, చూసారా అక్కడ నాన్నకు ఫ్రెండ్, ఇక్కడ కాన్స్టిట్యూన్స్తో కూడా కనెక్షన్ ఉంది. ఒకసారి అయినా ఆయన ఒక ఫంక్షన్కి పిలవాలి అనుకున్నాను, నా కాన్స్టిట్యూన్స్లో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టి, అది అంటే 5 నేను అపోజిషన్లో ఉన్నా ఏం చేయలేకపోయా. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే కోవిడ్, ఆ కోవిడ్లోనే ఆయన చనిపోయారు. సో ఆయనను పిలిచి ఒక సన్మానం పెద్దగా చేద్దాం అనుకున్నా చేయలేకపోయా. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన
ఆయనది పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయన పాటలన్నీ ఒక పెద్ద ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నా. చాలా గొప్ప సంకల్పం. ఐ థింక్ తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా, అసలు భారతదేశ ప్రజలు, ఆయనకు ఒక భాష కాదు కదా, అన్ని భాషలు ఆయనవే, రైట్. అండ్ మీరు చాలా మోస్ట్ ఫోటోజెనిక్ ఫేస్ అని బాలుగారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. నన్ను చూడగానే పాటలు పాడతారు, ఏడిపిస్తారు పాటలు పాడి. ఏ పాట పాడతారు? నన్ను చూసి ఏ పాట? రోజావే చిన్ని రోజావే అని పాడతారు. రోజు 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 చెప్పు ఏదో ఒక సాంగ్ ఎదురొచ్చినప్పుడు. మేము సారథి స్టూడియోస్లో పాడుతో తీయగా బాలు సార్ వాళ్ళ సెట్టు, మాది వచ్చి మోడర్న్ మహాలక్ష్మి. సో నాకు లాస్ట్ డే వాళ్ళకి ఫస్ట్ డే, లేదా వాళ్ళది లాస్ట్ డే నేను ఫస్ట్ డే, అట్లా ఆ డేట్స్ మ్యాచ్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతూ ఉంటాం, లేదా నాకు షూటింగ్ అయిపోతే సెట్లోకి వెళ్ళి పలకరించేసి వెళ్తాను. చాలా బాగా చూసుకుంటారు నన్ను. మీరు స్టెప్పులు వేసేటప్పుడు కూడా ఎవరిని? ఆయనతో కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను. సాంగ్ ఉంటుంది శ్రీదేవి గారు, చిరంజీవి గారిది ఉంది కదా, అబ్బని కమ్మని దెబ్బ, ఆ సాంగ్ ఒకటి. తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి ఆకు చాటు ఒప్పింది తర్స్. ఒక మూవీలో అంకుల్కి నాకు డ్యూయట్ ఉంది. అసలు భలే అల్లరి చేసాం ఆ రోజైతే, అంకుల్ని ఏడిపించేసాం. ఆయన డాన్స్ అంటే అంత హెవీగా చేయలేరు కదా. ఇంకా ఆ వర్షం వచ్చి ఆ వర్షంలో ఆకు చాటు ఒప్పింది తడిసే ఆయనకు ఫీవర్ వచ్చేసింది పాపం. ఎక్కువ టేక్లు అవుతాయి కదా, వాటర్ వేస్తూనే ఉన్నారు. ఆ పిక్చర్లో నేను సంగీతం నేర్చుకోవడానికి వస్తాను బాలుగారి దగ్గరికి. అప్పుడు సుధాకర్ కామెడీ ఆర్టిస్ట్ ఉంటాడు. అమ్మాయి అలా చూసిందంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇలా మాట్లాడదని లేనిపోనివన్నీ బుర్రలోకి ఎక్కించి ఈ అంకుల్కి ఒక డ్యూయట్ పెట్టారు. ఊహ, అవును, ఒక ఒక ఇల్యూషన్ లాగా ఒక సాంగ్ పెట్టారు. సో నవ్వుతూ ఉంటారు అంకుల్. మీరు డాన్స్లో మిమ్మల్ని ఎవరు అందుకోలేరు అంటే అంత మంచి డాన్సర్ మీరని, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు ఆయన అన్నారు. సో మీరు చాలా బాగా, మీకు ఇష్టం కదా డాన్స్? డాన్స్ రాదు, డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ రాదని తిట్లు తిన్నాను సుందర మాస్టర్ గారి దగ్గర. నాతో చేసిన హీరోయిన్లో మంచి డాన్సర్ అని చెప్పి ప్రభుదేవ గారి దగ్గర పొగిడించుకున్నా. అంటే ఆయన పొగిడే విధంగా డాన్స్ చేశా. సో ఒకే ఫ్యామిలీలో రెండు ఇది. అంటే నాకు ఫస్ట్ మూవీ, సెకండ్, థర్డ్ మూవీ అప్పుడు డాన్సే రాదు. అసలు ఎట్లా నవ్వాలి, ఎలా మూమెంట్ చేయాలి కూడా తెలియదు. ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళు సుందర మాస్టర్, ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చారు, డాన్స్ రాదు పాడరాదు. అంటే ఆయన అంతా శ్రీదేవి గారు, జయప్రద గారు వాళ్ళతో చేసి సడన్ గా నాకు ఏమీ రాకుండా నన్ను తీసుకొచ్చి డాన్స్ అనగానే సర్పయోగంలో బాగా తిట్లు తిన్నాను. మళ్ళీ ప్రభుదేవ గారితో చేసినప్పుడు తను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు. నాతో చేసిన హీరోయిన్లో శిల్పా శెట్టి గారు, రోజా గారు బాగా డాన్స్ చేస్తారని ఇచ్చిన్నారు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే నేను పెద్ద డాన్సర్ నేను కాదు, మాస్టర్ చెప్పింది చెప్పినట్టు చేస్తాను. శోభన్ బాబు చేసే డీ షోస్ లాంటి డాన్సులు మన వల్ల అసలు ఒక మూమెంట్ అంటే అసలు భయం వేస్తుంది మొత్తం జిమ్నాస్టిక్స్. ఆ టైంలో అంతా మంచిగా గ్రేస్ఫుల్ గా ఎక్స్ప్రెషన్స్ తో మూమెంట్స్ అవి చేయగలం. శోభన్ బాబు గారితో మీ జర్నీ గుర్తుందా సర్పయాగం టైంలో? ఫాదర్, నాకు ఫాదర్ లాగా ఫీల్ అయిన వాళ్ళల్లో ఆయన ఒకరు. రెండవ సినిమాలో చాలా అభిమానంగా చూసుకున్నారు. అండ్ నేను అప్పుడు 17 ఇయర్స్, నాకు అంతే, చాలా చిన్నదాన్ని. ఇంకా నా భాష చిత్తూరు భాష, కొన్ని పదాలు వాళ్ళకి కొత్తగా ఉంటాయి, అవి అడిగి అడిగి నాతో పలకించుకునేవాళ్ళు. అలాగా నన్ను బాగా చూసుకున్నారు. ఆయన చనిపోయినప్పుడు మాత్రమే నేను చాలా ఏడ్చాను. అసలు ఢిల్లీలో ఉన్నాను అప్పుడు, మా డాడీ నేను పరిగెత్తుకుంటూ వచ్చాం. అసలు ఆయన చనిపోయారనగానే ఇంకా తట్టుకోలేక చాలా ఏడ్చాను ఆ రోజు. చాలా బాధ వేసింది. అంటే ఎవరికి హాని చేయరు, అందరితో మంచిగా నవ్వుతూ ఉంటారు. ప్లస్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్కి మనీ ఎంత అవసరం అనేది చాలా బాగా చెప్పేవాళ్ళు. ఎవరిని హట్ చేయరు, అసలు హట్ చేయటం అనేది ఆయనకు తెలియదు. నాకు ఏదన్నా పెడితే ఇది వంటదండి అంటాను. అంటే నాకు సూట్ అవ్వదు అని, ఏదన్నా తింటే వంట పట్టదు, వంటదండి అంట. అలాగే నాకు నవ్వాలండి అంటాను, తింటే అలర్జీ వస్తే గోక్కోవాలి కదా, అయ్యో అది తింటే నాకు నవ్వాలండి అన్న. నవ్వలా, నవ్వలేంటి అన్న, అట్లా కొన్ని పదాలు చిత్తూరు పదాలు నేను మాట్లాడుతుంటే ఆయనకి విచిత్రంగా ఉండేది, అడిగి అడిగి మరీ చెప్పించుకునేవాళ్ళు. ఫుల్ జర్నీ మీది. రోజా గారికి హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం అంటారు. చాలా. ఏంటి స్పెషల్ అంటే మీరు? అట్లే లేదు, చిన్నప్పుడు నాన్నగారు డాక్యుమెంటరీ మూవీస్ డైరెక్ట్ చేసేవాళ్ళు. సో ఆయన షూటింగ్ లేనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నాకు హెయిర్ స్టైల్స్ చేసి మేకప్ వేసి, నేను చిన్నదాన్ని స్కూల్కి వెళ్ళేది, నాకు మంచి మంచి డ్రెస్సెస్, పెయింటింగ్ డ్రెస్సెస్. ఆయన పెయింటింగ్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు. సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు సారథి స్టూడియోలో, వైఎన్ రెడ్డి.
సో అవన్నీ వేసి తీసేవాళ్ళు. అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వాటి మీద. సో నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నేను వేసిన అన్ని హెయిర్ స్టైల్స్ ఎవరు వేసుకుంటారు అనుకుంటా నేను. మా బ్యాగ్లో అయితే ఓన్లీ వెరైటీ వెరైటీ విగ్స్ ఉండేది. అప్పుడంతా విగ్సే కదా, అవును, ఫ్రంట్ మ్యాచ్ చేసి వెనక విగ్స్ వచ్చేది. ఇప్పుడైతే ఓన్లీ టాంగు స్ట్రైట్ అన్నారు, రెండు మిషన్లు ఎత్తుకొని వచ్చేస్తున్నారు హెయిర్ డ్రెస్సర్లు. అప్పుడు అట్లా విగ్స్ ఎక్కువ. సో చాలా హెయిర్ స్టైల్స్ని డెకరేషన్స్తో కూడా చేసుకునేదాన్ని. సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ముందే డిజైన్ చేసుకునేదాన్ని. ఆ చిన్నప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్. సో అలా ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తారు రోజా గారు? ఐ జస్ట్ వండర్, ఇంత బిజీ లైఫ్లో మీరు ఎప్పుడు చూసినా కళకళలాడుతూ అలా ఉంటారు. మీకు జలుబు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఎలాంటి మన జలుబు ఉంటే మామూలుగా అసలు లేచి పని చేసుకోబోద్ది అవ్వదు, కానీ మీరు చీర తీసి పెట్టుకోవాలి. మామూలుగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకే ఇది, మీరు పబ్లిక్ లైఫ్లో ఉంటారు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? మంది అడుగుతారు మీరు ఎలా కొంటారు, మీకు టైం ఎక్కడ ఉంటుంది, మీరు అవన్నీ ఎలా, రేపు ఏమి ఎలా ఎల్లుండి అంటే. యాక్చువల్గా నాకు మదర్ లేరు, చనిపోయారు. అమ్మ ఉన్నప్పుడు అమ్మ చూసుకునేది. అమ్మ ఎప్పుడు చనిపోయారు రోజా గారు? అమ్మ పాప పుట్టాక 2003 అనుకుంటా, 3లో చనిపోయారు. చాలా మిస్ అవుతుంది. చనిపోయాక నాకు చాలా ఒక చెయ్యి పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే తనే నా ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఫైల్ చేసేది, అన్నీ తెప్పించుకొని, అలాగే నా బట్టలన్నీ వాష్ చేసి ఐరన్ చేసి పెట్టేది. సో నా పేపర్స్ ఏమైనా ఉంటే భద్రపరిచేది, తను చేసేది. ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి. సెల్వా గారు బిజీగా ఉంటారు, చెన్నైలో ఉంటారు, నేను నగిరిలో ఉంటా, హైదరాబాద్ అక్కడక్కడ అన్ని కొన్ని కొన్ని ఉంటాయి. సో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఒక కన్ఫ్యూజన్. అందుకని ఏం చేస్తాను, ఎప్పటికప్పుడు నా ఫ్రెండ్ సహాయం, భార్గవ్ గారు ఉన్నారు డిజైనర్, సో తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. తను చాలా ఇష్టం నేనంటే ఎందుకో మరి తెలీదు. కృష్ణవంశీ గారి సినిమాకి మొత్తం తను, యాక్చువల్గా సినిమాలకు చేయదు, ఫ్యామిలీ మ్యారేజెస్కి చేస్తుంది. చాలా అంటే ఒక థీమ్ లాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా అలా ఫ్యామిలీస్ అందరు కూడా ఆ కలర్ కాంబినేషన్లో చేయటం తను ఫేమస్. అలాగా కృష్ణవంశీ సినిమాల్లో మ్యారేజ్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో తనకి చేయాలన్న ఇంట్రెస్ట్తో ఆ మూవీలో చేసింది. తాప్సీకి మాకు అందరికీ కూడా అప్పుడు పరిచయం అయింది. కర్నూలు అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. సో తనకెందుకో బాగా బలమైన నమ్మకం. నన్ను చూస్తే నువ్వు పెద్ద పొలిటీషియన్ అవుతావు, నువ్వు అవ్వాలి, నిన్ను చూస్తే అందరూ గౌరవించే స్థాయికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి నా డ్రెస్సింగ్ కోడ్ అంతా కూడా తనే మార్చేసింది. ఈ హైనెక్ కానీ, నా హెయిర్ స్టైల్ ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి, సో తనే డిజైన్ చేస్తుంది. ఇప్పుడు తనకి రోజు పనే, ఎందుకంటే ఎవ్రీడే ఈవెంట్స్ ఉన్నాయి, ఎవ్రీడే నాకు పెద్ద పెద్ద ఫంక్షన్సే ఉంటాయి. సో ఎవ్రీడే పంపిస్తూనే ఉంటుంది, కుట్టి 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 పంపిస్తూ ఉంటుంది. కటింగ్ చీరలు ఏం చేస్తారు? ఉంటాయి అట్లాగే, కొన్ని మాయమవుతుంటాయి, కొన్ని ఉంటాయి, అటు ఇటు పోయేటప్పుడు కొన్ని మాయమైపోతుంటాయి. మేడంకి తెలియదు కదా ఏ చీర ఏంటని. ఎప్పుడో ఫోటో చూసినప్పుడు ఈ చీర ఏమైందిరా ఆ రోజు కట్టినట్టు, ఏమో మేడం మీరు అక్కడ కదా కట్టారు ఇక్కడ కదా కట్టారు అని వీళ్ళు యాక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే దానికి కూడా టైం ఉండదు. అదే అదే అంతే కదా. అలాగే సో కాటన్ శారీస్ ఎక్కువగా కాన్స్టెన్స్లో కడతాను. బయటకు వస్తే కొంచెము అంటే మీటింగ్స్ కానీ ఇంకో చోటకి పోయినప్పుడు మంచివి కాస్ట్లీగా అఫిషియల్ వేసుకుంటా. కాన్సియస్లో ఉంటే మ్యాక్సిమం ఈక్కత్తు కాటన్ అవే వేసుకుంటా, అన్ని కాటన్. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది మాకు, తిరుపతి నగిరి అంతా కూడా చాలా ఎండ, స్వెట్టింగ్. అవును, నాకు కాటన్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, అందుకని అదే. ఎన్ని చీరలు ఉంటారు రోజా గారు లెక్క పెట్టారు ఎప్పుడైనా? ఒక 500 ఉంటాయి ఏమో తెలియదు, కొంటూనే ఉంటా. అదే మరి ఎవ్రీడే కొంటుంటా, అదొక పిచ్చి. ఇంకా వేరేముంటుంది, మంచి శారీ ఒకటే కట్టుకోగలవు ఇప్పుడు మినిస్టర్గా. సో అందుకని మంచి మంచి శారీస్. అది కాకుండా నా శారీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అందరూ అంటారు మీ చీరలు మేము ఫాలో అవుతున్నాం. మరి ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళని హట్ చేయకూడదు కదా, అందుకే అందులో మీరు తెర మీద స్టార్, మళ్ళీ తెర బయట కూడా ఇప్పుడు స్టార్. వాళ్ళందరూ చెప్పాక సో వాళ్ళ కోసం అన్న మెయింటైన్ చేయాలని మళ్ళీ కొంటూ ఉంటా. అట్లా చాలా ట్రోలింగ్ అవుతూ ఉంటారు అందరూ, అవుతారు నాయకులందరూ, మీరు ఎలా పట్టించుకోరా చూడరా అసలు? నేను ఫస్ట్ నాకు ఎవరైనా పెడితే మీరు నా మీద ప్రేమతో పెట్టారా లేకపోతే ఏదైనా సునకానందంతో పెట్టారా, అంటే నేను హట్ అయితే మీరు ఎంజాయ్ చేద్దామని పెట్టారని అడుగుతా. అయ్యో అట్లా కాదు మేడం, మీకు తెలియాలి కదా. ఇప్పుడు తెలిసి నేను ఏం చేయగలను? తెలిసి ఇరిటేట్ అవుతాను లేదా హట్ అవుతాను, దీనివల్ల ఏమీ ఉపయోగం, నాకు నష్టమే తప్ప పాజిటివ్ ఉండదు. దయచేసి నా మంచి కోరుకుంటే నాకు పెట్టద్దండి అని చెప్తా. ఎవరిని పెట్టద్దండి అంట, నేనే ఎప్పుడో తెలియకుండా ఈ మన జబర్దస్త్ కానీ డీ కానీ ఇట్లా ఏదైనా పాటలు వింటూ యూట్యూబ్లో చూసినప్పుడు ఏదైనా ఒకటి రెండు వస్తుంది, టక్కని తీసేస్తాను, చూడను. చూసాము అంటే కోపం వస్తుంది, ఆలోచన విధానం చాలా నాకు అది ఇష్టం ఉండదు.
కానీ చాలా అది కరెక్ట్ చేయాల్సిన ఒక ఇది రావాలండి. అంటే తట్టుకోగలం. అనసూయ అయితే తను ఉపపాదంతో మొదలుపెట్టింది ట్రోలింగ్ మీద యుద్ధం, బికాస్ చాలా దారుణమైన ట్రోలింగ్ అవుతుంది అందరికి. ఏ అండ్ ఇప్పుడు మన వరకైతే మనము ఎదుర్కోగలం, మనం ఇండస్ట్రీలో ఉన్నాము, వీళ్ళ మెంటాలిటీ తెలుసు కాబట్టి దీన్ని ఎక్కడ ఎక్కడ కట్ చేద్దాము ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చేయగలం. కానీ మన పిల్లలు, మా అమ్మాయిని అయితే అసలు ఎంత ఇబ్బంది పెట్టారో, తను చాలా డిప్రెస్ అయి ఉంది ఒక టైం, నాకు తెలియనే తెలీదు. అంటే తన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని వాటిని న్యూడ్గా వాటిని పిచ్చి పిచ్చిగా అట్లా చేస్తే మళ్ళీ తనకి ఇది చేస్తున్నప్పుడు వాళ్ళు ఓకే, అది ఏం తెలియని వయసు కదా, ఇలాంటివి అసలు వాళ్ళు ఫేస్ చేసి ఉండరు. సడన్ గా వాళ్ళకి ఇదయ్యే గుందికి చాలా యాక్షన్ తీసుకున్నారు రోజా గారు. నాకు తెలిసే గుందికి చాలా రోజులేదు, చెప్పలేదు పాప. అంటే నేను సీరియస్గా రియాక్ట్ అవుతాను కదా, ఎందుకులే గొడవ, అది ఇంకా సెన్సిటివ్, ఎందుకులే గొడవ అని చెప్పి తనలో తనే బాధపడుతుంది. అదే మళ్ళీ తను ఒకసారి అనింది, ఎందుకమ్మా నువ్వు ఇంత మంచిదాన్ని, నువ్వు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది, నిన్నెందుకు ఇంత చెడ్డగా ట్రోల్ చేస్తారు, ఎందుకు నిన్ను తిడతారు, సంబంధం లేకుండా ఏదో మా ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టినా కూడా కింద తిడతారు. పొలిటికల్గా మనం మాట్లాడినప్పుడు తిడితే వేరే, అవును, ఎక్కడో సంబంధం లేని ఒక ఫ్యామిలీ ఫంక్షన్, ఒక బర్త్డే వీడియో కింద, లేదా ఒక మంచి ఫోటో మా పిల్లలతో ఉన్న ఫోటో కింద సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడేది చూసి తను చాలా హర్ట్ అయింది. ఎందుకమ్మా మనకు అవసరమా ఇట్లాంటివన్నీ అని చెప్పేసి నేను మళ్ళీ చెప్పాను, పాలిటిక్సే కాదు నాన్న, ఏ ఫీల్డ్ అయినా ఇలాగే ఉంది, వాక్ స్వాతంత్రం అంటూ వాడి ఇష్టానికి చేస్తున్నాడు. అవును చాలా ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా కోర్ట్స్ కానీ గవర్నమెంట్స్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే చాలా మంది పిల్లలు ఇబ్బంది పడతారు. మీ పార్టీ నాయకులకు మాత్రం భలే వొకాబులరీ అండి, మీరు కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు నాయకులకి. మొన్న ఇటీవల మీరు ఏదో నామకరణం చేసినట్టున్నారు లోకేష్ గారికి, పిల్లపిత్రేగా. పిల్లపిత్రేగా అంటే ఏంటి? అంటే మా ఊరు సైడు వయసుకు మించి మాట్లాడటం, వయసుకు మించి చేస్తే పనులు పిల్లపిత్రేగా అంటారు. నాకు లొకేషన్ చూస్తే అదే అనిపిస్తుంది, ఆయన మాట్లాడే మాటలకి చేసే వాటికి ఏం సంబంధం ఉండదు. సో ఆ రోజు ఎందుకో ఏదో డిస్కషన్ అలా వచ్చింది, అసలు ఒక పొలిటికల్ లీడర్గా ఎదగాలి అంటే అసలు అందరూ ఎంత కష్టపడి పైకి వస్తున్నాం, కానీ ఒక సీఎం కొడుక్కి చాలా ఈజీ, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగదారిలో ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్గా తాను ఉండగా, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేగా ఓడిపోవటం ఎంత దౌర్భాగ్యం. అలాంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అంతు చూస్తా, ఏ జగన్ రెడ్డి రారా అంటుంటే నాకు నిజంగా పిల్లపిత్రేగాడు అనే పదం గుర్తొచ్చింది. అసలు అది సడన్గా జగన్ సార్ వాడు ముందర ప్రత్యక్షమై ఏంట్రా చెప్పు అంటే గుండాయి చచ్చిపోతాడు. నాకు ఎప్పుడో అనిపిస్తుంది ఎవడైనా జగన్ గారిని తిడుతుంటే సడన్గా జగన్ గారు వాళ్ళ ముందర ప్రత్యక్షమై ఏంటి చెప్పాలి, ఎలా ఉంటుంది వీడి పరిస్థితి అనేది నాకు నేనే అనుకొని నవ్వుకుంటుంటాను. అసలు అసలు వాళ్ళు వాళ్ళు ప్రజలకు మంచి చేయరు, వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ ఉండదు, కానీ జగన్ సార్ని చూసి జలస్తో ఏది పడితే అది మాట్లాడేది, మన ఛానల్లే కదా మనం చెప్పినవన్నీ వేస్తారు అని వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా పిల్లపిత్రేగా అనేది కరెక్ట్ అనిపించింది. కింద ఫైన్ ప్రింట్లో మీరు అంటే మీనింగ్ కూడా చెప్పాలి, అంత తెలుగు రాకపోవచ్చు సార్. అదే చెప్పే కదా, అదే అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పారు కదా. పిల్ల చేష్టలు అలా నా కొడుక అంటారు మా సైడ్, అంటే అది బూత్ కాదు చిత్తూరు సైడ్లో ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో వాటికి ఇది ఒక పర్యాయ పదం అంతే. సో రోజా గారు ఇప్పుడు కంప్లీట్లీ మీరు అవే ఫ్రమ్ ఆల్ ఎంటర్టైన్మెంటా అయితే ప్రస్తుతానికి? ఏముంది అసెంబ్లీలోనే పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు. సో ఎవడెవడు మమ్మల్ని టార్గెట్ చేసి అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి, జగన్ సార్ని నిందలు వేసి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఇంకా మాకు ఎంటర్టైన్మెంటే, వాళ్ళని ఆడుకోవటం ఇంకేముంటుంది. ఎలాగూ సంక్షేమం అభివృద్ధి జగన్ సార్ చూసుకుంటారు, రైట్, అది మేము ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు ఉంటుంటాయి అంతే. అయితే జబర్దస్త్ కానీ మాకు ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కామెడీ ఆర్టిస్ట్ని, అంతే అంటే మన స్టేట్ లోనే ఉన్నారు, పీకే గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మధ్య మధ్యలో అచ్చెన్నాయుడు గారు వస్తారు, అయ్యన్న పంతుడు గారు వస్తారు, వీళ్ళందరూ మన కామెడీ ఆర్టిస్టులకు మించిపోయి ఉన్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ హావభావాలు ఇంకా అవే సరిపోతుంది మాకు చూసి నవ్వుకోవటానికి. చాలా మీరు ఇంత బోల్డ్గా ఇప్పుడు ఉన్నారు రోజా గారు, అంటే ఎప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ అని మొదటి నుంచి వచ్చిన పేరే, కానీ నా ఐ జస్ట్ వండర్ మీరు పాత కొలీగ్స్ మీ వాళ్ళు వాళ్ళు ఎదురు పడితే ఎలా ఉంటుంది మీ పరిస్థితి, అంటే వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి, వాళ్ళు మీరు పాత కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్, సినిమాల్లో మీరు కలిసి యాక్ట్ చేసిన హీరోలు. ఓకే ఓకే. ఇప్పుడు పాలిటిక్స్ లో రీసెంట్గా నాగార్జున గారిని కలిశాను, ఆలీ గారి కూతురు పెళ్లిలో. అసలు ఫుల్ హ్యాపీగా వచ్చి ఇలా పట్టుకొని ఆయనను అమలా మ్యామ్ ఎలా ఉన్నారు, ఆ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడారు.
నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక టైంలో నేను సర్పయాగం చేసేటప్పుడు నాగార్జున గారిని చూడటానికి మన అన్నపూర్ణ స్టూడియోలో మాకు షూటింగ్ జరుగుతుంది, ఆయన వచ్చారు అని చెప్తే స్టూడియోలో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఒక మేము ఒక సైడ్ షూట్ చేస్తున్నాం, ఇంకో సైడ్ ఆయన వచ్చారు, కారు వచ్చి ఆగిందంటే అంత పిచ్చి నాగార్జున గారు అంటే కాలేజ్ చదివేటప్పుడు ఫస్ట్ కృష్ణ గారికి, ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో నాగార్జున కోసం పరిగెత్తిన నేను ఈరోజు నాగార్జున గారు నాకు ఎదురొచ్చి నవ్వుతూ మాట్లాడిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఈ మధ్యలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంచ్లో వెంకటేష్ గారు కనిపించారు. మేము లక్నో వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు చెప్పారు అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, ఎంజాయ్ చేయండి ఫుడ్ అన్నారు. సో ఆయన ఎప్పుడు అంటుంటారు, మీరు చాలా కష్టపడి పాలిటిక్స్లో పైకి వచ్చారు, మీరు డిజర్వ్డ్ మినిస్టర్ అవ్వటానికి, ఫైనల్లీ మీరు మినిస్టర్ అయ్యారు, హ్యాపీగా ఉంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన పెద్దగా మాట్లాడరు, వెంకటేష్ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఎప్పుడు కూడా. స్పిరిచువల్ సైడ్ ఉన్నారు ఇప్పుడు మెడిటేషన్. ఓకే ఓకే. సో ఆ రోజు కనిపించినప్పుడు లాంచ్లో ఆయన చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రమ్యకృష్ణ ఎక్కువ చెప్తూ ఉంటుంది, నాకు అసలు మనుషులు చూస్తే కింద కాళ్ళు వణుకుతాయి, నువ్వు అంతమంది మధ్యలో మైక్ పట్టుకొని అలా ఎలా మాట్లాడగడుగుతున్నావు, నువ్వు హీరోయిన్ ఉన్నప్పుడు పెద్ద క్వైట్గానే ఉంటారు, క్వైట్గా ఉంటాను, ప్లస్ మేమున్నప్పుడు నేను రాధికక్క మీనా రమ్య మేమున్నప్పుడు సరదాగా నవ్వుకుంటుంటాం జోక్స్ వేసుకొని, అంతేగాని ఓ ఇలా మైకులు పట్టుకొని సీరియస్గా మాట్లాడేంత లేదు అప్పుడు. ఎలా నీకు ఇది వచ్చింది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం నేను చూస్తుంటే అని చెప్పి రమ్య ఎప్పుడూ అంటుంటుంది. యాక్చువల్గా ఆమె బోల్డ్గా ఉంటుంది సినిమాల్లో చూస్తే, ఆమె నన్ను అంటుంది అట్లా. ఒక్కొక్కరు నన్ను ఇండస్ట్రీలో చూసిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఫేస్ సైడ్ చూసి కదా. కృష్ణ గారితో మీరు ఆల్మోస్ట్ 6-7 సినిమాలు చేశారు కదా. అవును, ఎన్కౌంటర్ చేసా, సంభవం చేసా, వైభవం చేసా, వాళ్ళ బ్యానర్లోనే చాలా సినిమాలు చేస్తా, తెలుగు వీరల్ ఎవరేజ్. అవును అవును అవును, చాలా పెద్ద. ఆయనతో చేయటం అనేది అది ఒక హాలిడే లాగే, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ ఆయన వేసే జోకులు వింటూ కష్టం లేకుండా షూటింగ్ చేయొచ్చు. రాధగారు అయితే అప్పుడు చిరంజీవి గారితో బిజీగా షూటింగ్స్ ఉన్నప్పుడు మన సమ్మర్ సీజన్లో కృష్ణ గారు ఎప్పుడు ఊటీలో ఉండిపోతారు, జరిగిన సినిమాలకి, జరుగుతున్న సినిమాలకి, జరగబోయే సినిమాలకి సాంగ్స్ లైన్గా ఒక నెల పెట్టేసుకుంటారు, అక్కడే ఉండిపోతారు ఎప్పుడు కూడా సార్. సో ఆమె అది హాలిడే లాగా తీసుకుంటుందంట, ఎందుకంటే ఆయనతో పెద్ద టెన్షన్ ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఉండదు, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అనేది ఏమి ఉండదు. సో ఫ్రీగా మిగతా వాళ్ళతో ఉంటాయి రిస్ట్రిక్షన్స్, కొంతమంది హీరోస్కి ఉంటాయి, కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు కదా, ఈ డ్రెస్ నేను వేసుకుంటా మీరు ఇట్లా వేసుకోండి, అది పాజిటివ్గా అయినా ఉన్నా కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా అంటే మీకు నాకు ఈ డ్రెస్ నచ్చలే బాలే అని? ఉంటుంది, అది మన స్టైల్లోనే కొట్టుకొని తీసుకొస్తాం. సో అట్లా రాధా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది, కృష్ణ గారితో యాక్ట్ చేయడం ఒక హాలిడే లాగా, ఒక టెన్షన్ లేకుండా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మంచి ఫుడ్ విజయనిర్మల గారు అందరికీ మంచి ఫుడ్ పెట్టారు, తింటూ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా నేను కూడా, నాకు ఆయనకి బిఏరాజు గారు అని డేట్స్ చూసేవాళ్ళు. ఫస్ట్లో నేను మూవీ చేయలేదు చాలా రోజులు, నాకు కుదరలేదు బిజీలో, ఏంటయ్యా నా ఫ్యాన్ అంటారు, నా సినిమాకి డేట్ లేరా అని అడిగేవారంట. మళ్ళీ చెప్తే అప్పుడే తెలుగు వీర ఫస్ట్ చేయటం జరిగింది, తెలుగు వీర లేవరా. సో ఆయన డాన్స్ వేస్తుంటే, ఆయన చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని, చాలా అందంగా ఉండేవారు, మంచి కలరు. అసలు ఆయనను నా మన శోభన్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, వాళ్ళ ఫీచర్స్ కానీ, వాళ్ళ స్కిన్ కలర్ గ్లో కానీ, అండ్ వాళ్ళ మనసు కూడా చాలా సాఫ్ట్గా ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు, హ్యాపీగా ఉంటారు కదా, అది నచ్చింది నాకు. సో ఇది ఇది ఇప్పుడు చాలామంది ఈ తరం అమ్మాయిలకి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాను. రోజు చెప్పండి, మామూలుగా మనకి ఈ క్రీములు తెల్లగా ఏ క్రీములు రాసుకో, తెల్లగానే ఉండాలి, అమ్మాయి తెలుపా అని అడుగుతారు. మీరు ఒక డస్కీ బ్యూటీగా నిలదొక్కుని ఒక స్టేట్మెంట్ చేశారు ప్రపంచానికి, నేను ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ మై టైమ్ అని చెప్పి. సో అమ్మాయిలకి ఏం చెప్తారు అని చెప్పండి, రంగు గురించి కాన్షియస్ ఫీల్ అయ్యే వాళ్ళకి. ఎప్పుడు కూడా మా హస్బెండ్ చెప్తారు, టాలెంట్ అనేది గొప్పది అన్నిటికన్నా, హైట్ కలరు మీతో అన్నిటికన్నా కూడా టాలెంట్ అనేది. సో ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు మనం చూసాం, పెద్ద హైట్ లేకుండా, పెద్ద బాడీ షేప్ లేకుండా, పెద్ద కలర్ లేని వాళ్ళు కూడా సక్సెస్ కాగలము అని ప్రూవ్ చేశారు. కాబట్టి నాకు ఉండింది అది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, అమ్మో హీరోయిన్స్ అంటే తెల్లగా ఉండాలేమో, మనం హీరోయిన్గా ఉండగలమా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది నేను చదువుకునేటప్పుడు, నువ్వు నీ ముక్కు కళ్ళు నవ్వు చాలా బాగుంటాయి రా, నువ్వు ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదని, ఉండండి ఆంటీ నా కలర్కి నన్ను ఎవరు తీసుకుంటాడని నేను అప్పుడే ఆంటీని ఏడిపించేదాన్ని. మళ్ళీ నేను హీరోయిన్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ ఆ ఇంటర్వ్యూ చూసి ఆంటీ ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళా,
నేను అప్పుడే చెప్పాను కదరా నువ్వు అప్పుడు తీసిపడేసావు ఇప్పుడు చూడు అనేది. సో అట్లా నాకు నా మీద నాకే అప్పుడు నమ్మకం లేదు, ఫస్ట్లో భయం వేసింది. ఎందుకంటే సినిమాలో శ్రీదేవి గారిని, జయప్రద గారిని, మన భానుప్రియ వీళ్ళందరూ మంచి హైటు, మంచి కలరు, డాన్స్ బాగా చేస్తారు. నాకు అసలు డాన్స్ కూడా వచ్చేది కాదు కదా, ప్లస్ సిగ్ ఎక్కువ, మాట్లాడలేను. మనకి ఏం సూట్ అవుతుంది, మా అంకుల్ ఏంటో నన్ను హీరోయిన్గా పెట్టాడు, సరే ఒక సినిమా చేసి వెళ్ళిపోదామని అనుకున్నా. ఇంకా ఆ సినిమా అయ్యాక ఒక చిన్న చిన్న గొడవలు, నీకేం రాదు నువ్వు చేయలేవు అని ఒకరిద్దరు అనటంతో లేదు నేను ప్రూవ్ చేసుకోవాలని అప్పుడు చెన్నైకి మా నాన్నని తీసుకొని వెళ్ళి ఫోటో సెక్షన్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు సెల్వమణి గారు వాళ్ళ పిక్చర్కి హీరోయిన్ వెతుకుతూ ఉంటే వాళ్ళకి డస్కి బ్యూటీ కావాలి, దాంట్లో చేపలు పట్టే అతని చెల్లెలు అది చామంతి చెంబరత్తి. సో కరెక్ట్గా నేను అదే విధంగా మంచి స్మైల్ డార్క్గా ఉన్నానని పట్టుకుపోయాను నన్ను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడాలి, అలా కంటిన్యూ అయిపోయిందే అంతే చెప్పండి, తగ్గేదేలే. సూపర్. వాట్ ఈస్ లవ్లీ అబౌట్ యూ రోజా గారు ఈజ్ మీరు ఇంత పొజిషన్లో ఉన్నారు, ఇంత అంటే ఫిల్మ్లోనే మీరు ఇంత స్టార్డమ్ చూశారు, పెద్ద పెద్ద వాళ్ళతో మీరు మూవ్ అయ్యారు, బట్ ఇప్పటికీ ఆ ప్లెయిన్నెస్, ఒకలాంటి అమాయకపు చిన్నపిల్లతనం మనసులో ఎప్పుడు పోలేదు, అక్కడెక్కడికి పోలేదు. ఎంత వామ్గా ఉంటారు మీరు, ఎక్కడ అంటే హెచ్చులు పోవడం కానీ ఏమీ లేదు, అంటే పవర్ చూపించడం పోతూ ఉంటాయి. వాటి గురించి మనం పొంగిపోవటము, పోయినాయని చెప్పి ఇంట్లో దాక్కోవటం అనేది వేస్ట్. సో మనం మనగా మనంగా ఉంటే మనం ఎప్పుడూ కూడా ఏమంటారు సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క లైఫ్లో. ఇప్పుడు చాలామంది మీరు చూస్తే ఒక్కో టైంలో సూపర్ స్టార్స్గా ఉంటారు, హీరోయిన్స్ కానీ హీరోస్, ఆ టైంలో వాళ్ళు అని ఇట్లా పైన చూస్తారు, అంటే అట్లా చూసేలాగా చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు, వాళ్ళ తప్పు కూడా లేదు, అది మనము డెసిషన్ తీసుకోవాల్సిన విషయం. మన చుట్టూ చేరిన వాళ్ళు భజన చేస్తూనే ఉంటారు ఆ ఏ ఫీల్డ్లో అయినా కూడా, అట్లా ఉన్న వాళ్ళని సడన్గా మార్కెట్ పోగానే వదిలేస్తారు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనుషులు మళ్ళీ ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు, చాలామంది ఆర్టిస్ట్ పేర్లు చూస్తే. అవునవును. సో అందుకే మా హస్బెండ్ ఎప్పుడు అంటుంటారు మనం ఎప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలి, డబ్బు వస్తుంది పోతుంది, రియాలిటీకి దగ్గరగా ఉంటే రేపు ఏదైనా నెగటివ్ జరిగి మనము ఒకవేళ డబ్బు పోగొట్టుకొని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చినా మనం సర్వే కాదు. అది నాకు అలా మోటివేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంట్లో నాకు ప్లస్ పాయింట్ అది. సో నేను షూటింగ్స్ చేసేటప్పుడు నేను ఒక్క హీరోయిన్నే, బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఎప్పుడు సరదాగా అందరికి భోజనాలు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటుంటాం. వేరే ఎవ్వరు కూడా వాళ్ళ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కూడా రారు, ఎందుకంటే షూటింగ్స్ దగ్గరికి చాలా పర్టికులర్గా ఉంటారు. నేను అప్పుడు కూడా పట్టించుకోను, మనం అంతా కూడా వేరే ట్రెండ్ సృష్టిస్తాం కదా, కొత్త ట్రెండ్ అని పెడతాం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అలాగే. మీరేమిటో అంటే చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని దగ్గరగా కూడా చూస్తున్నాను, నేను చూస్తాను. ఎవరో అన్నారు నాగబాబు గారు జబర్దస్త్ వదలడానికి కారణం రోజా గారే అంటే నేను అయ్యో అస్సలు సంబంధం లేదు. అదే జస్ట్ ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు కదా, ప్రొడ్యూసర్స్ హీరోయిన్, ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసుకొని ఇబ్బంది పెట్టని ఒకే హీరోయిన్ అంటారు ఆయన, ముగ్గురు మనుగాలు చేశారు. అవును. సో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే నేను డాన్స్ చేసేటప్పుడు చెప్తారు కదా, మన శేఖర్ మాస్టర్ సాంగ్ చేసినప్పుడు కూడా ఒకసారి చెప్పారు, మీరంతా ఈ ఏజ్లో చేస్తారయ్యా, ఆ మా ఏజ్కి కూడా మీకు ఈక్వల్గా చేస్తుంది చూడు, అది ఆమె గ్రేట్నెస్ అంటారు. సో ప్రతి విషయంలో ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు. ఏదైనా పొలిటికల్గా డిఫరెన్స్ అంటే నేను వాళ్ళ తమ్ముడిని అన్నానో అన్నను అన్నానో నేను కోపడాలి తప్ప వేరే విషయాల్లో కోపపడేదానికి లేదు. అసలు కోపలేదు. సెట్లో కూడా ఆయనకి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఆయనకి అంటే నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది. నేనేదో పెద్ద హీరోయిన్ అని చెప్పి కాళ్ళ మీద కాలు వేసుకోవటం ఆయన అట్లాంటివి ఎప్పుడు చేయలేదు నేను. ఆయన ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నారు మనతో. రోజా గారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతారట, నిజమేనా? ఇష్టం. నేను తిన్న భోజనం అందరూ తింటూ ఉండాలి, అలాగే నేను చూసిన అందరూ చూడాలని నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను కదా. సో చాలామంది చూసి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు చూసి తృప్తి పడతారు అని చెప్పి నేను టెంపుల్స్కి వెళ్ళినా, టూరిజం టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినా అన్నీ కూడా పెడుతూ ఉంటాను. ఏ దేవుడు నమ్ముతారు మీరు రోజా గారు ఎక్కువ? అందరినీ, వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరినీ. మా ఇంటి నిండా చూస్తే తెలుస్తుంది అసలు మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటాయి. మీ ఇంటి బాబు అసలు వాకిట్లో చూస్తే అది చెప్పాను, టూరిజం మినిస్టర్ గారు ఇల్లు లాగే ఉంది, అందంగా కళాత్మకంగా బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ అని చెప్పి చాలా ముద్దుగా బాగా ఇష్టం. నగిరిలో వస్తే అసలు గుళ్ళో ఎంటర్ అయినట్టు ఉంటుంది. మీ నగిరి కూడా వస్తున్నాం, మీ ఆతిథ్యం స్వీకరించాలి. గుళ్ళో ఎంటర్ అయినట్టు ఉంటుంది, తలుపు తీస్తేనే 7.5 feet వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇంట్లో. జబర్దస్త్ లో చేస్తారు హోమ్ టూర్ లో. సో అందరికి వాళ్ళు ఇంటికి వచ్చినట్టే ఫీల్ అవుతారు. అది మీరు అమ్మవారి వేషాలు వేసినప్పుడు మాత్రం మళ్ళీ అందంగా ఉంటుంది. నేను తమిళ సినిమాలు చేశాను, అదే కన్నడ చేస్తున్నాను అమ్మవారి క్యారెక్టర్స్.
కానీ అవి చేసేటప్పుడు అమ్మో చాలా నిష్ఠగా ఉండాలి. అందరూ ఎవరైనా కూడా ఎందుకో ఒక బాడీ హీట్ అయిపోతుంది అండ్ అది ఒకలాంటి ఏదో దేవుడు వచ్చినట్టు అనిపిస్తుంది ఆ టైంలో. పసుపు నీళ్లు తాగిస్తారు, నిమ్మకాయలు పట్టుకోమంటారు, అవన్నీ చేశారు నాకు కూడా. రాజరాజేశ్వరి అమ్మవారిదే మిమ్మల్ని చూశాను నేను అందులో, అప్పుడు అనిపించింది. ఈ మధ్యలో మన ఈవెంట్లో మల్లెమల్ల ఈవెంట్లో చేశాను అమ్మవారి డాన్స్ ఒకటి చాలా రోజుల తర్వాత. బ్యూటిఫుల్ జర్నీ. బాలకృష్ణ గారు ఎప్పుడు అనేవారు మీ ముక్కు మీ నవ్వు మీ కళ్ళు మీకు ఆ రాణి గెటప్పేసినా దేవుడు గెటప్పేసినా భలే సెట్ అవుతారంటే దేవుడు మీకు అలా ఇచ్చేసారు అంటుంటారు సార్. మిమ్మల్ని పిలవలేదు అన్స్టాపబుల్కి? ఇంకా ఎప్పుడో పిలిచారు, నేను ఇంకా వెళ్ళలే. ఎందుకంటే ఇప్పుడు సినిమా వేరు పాలిటిక్స్ వేరు. బాలకృష్ణ గారు కూడా అదే అంటారు, అమ్మ సినిమా వేరు పాలిటిక్స్ వేరు, అది అది ఇది అదే అంటారు. పాప మొన్న బర్త్డే కూడా విష్ చేశారు అసెంబ్లీలో, ఎక్కడ కనిపించినా చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ పురంధేశ్వర్ గారు కానీ హరికృష్ణ గారు కానీ అందరూ నాతో బాగుండేవాళ్ళు. ఇంకా పార్టీ మారాం కదా, నేనే కొంచెం మొహమాట పడుతూ ఉండేదాన్ని. మీకు వీలైతే చేద్దామమ్మా అన్నారు. నాకేంటంటే ఇప్పుడు మనం చేసామనుకో దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి మళ్ళీ జగన్ సార్ దగ్గర ఏదైనా చెప్తే ఆయన ఏమైనా నెగిటివ్గా తీసుకుంటారేమో అని భయపడి నేను చేయలే అంతే. లేకపోతే ఏముంది, నాకేమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నాం కదా, మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే ఆ క్రమశిక్షణ మీలో ఉండడం కూడా గొప్ప విషయం. అంటే మీరు జస్ట్ వెళ్ళాలి అని టెంప్ట్ అవ్వకుండా మీరు, అంటే ఆఫ్ కోర్స్ వెళ్ళడం తప్పని కూడా నేను అనలేదు. జస్ట్ మీరు జగన్ సార్ ఎప్పుడు చెప్పరు వెళ్ళద్దు వెళ్ళకూడదు అట్లా, ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఇంతవరకు లేదు నాకు. నేను పార్టీలో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పైగా ఉన్నాను. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఏ రోజు కూడా జగన్ సార్ నన్ను ఎప్పుడు ఏమనలా, ఆమె షూటింగ్స్ చేసుకుంటుంది ముందులాగా వర్క్ చేయట్లేదు అంటే ఆమె ఎప్పుడు వర్క్ చేయాలో ఆవిడకి తెలుసులే అని చెప్తారు సార్. అంటే ఒక నమ్మకం నా మీద, ఎలక్షన్స్ ఉన్నా లేదా ఒక పని ఇస్తే నేను 100% ఆ పని అయ్యేంత వరకు నేను చేసేసే వెళ్తాను నా పనికి. ఇప్పుడు కూడా చూడండి, సాంస్కృతిక సంబరాలు చేస్తున్నాం 1 మంత్గా, క్రీడలు చేస్తున్నాం, ఆ రెండు చేస్తూ గడప గడప చేసుకుంటాను. మళ్ళీ స్టేట్లో ఏ ఈవెంట్స్ ఉన్నా నా ఈవెంట్స్ పోయేసి వస్తాను. సో ఒక ప్లాన్ ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకొని నా పని నేను చేస్తాను. కాబట్టి ఎప్పుడు నన్ను ఇంతవరకు ఏం మాటల ఒక మాట అనలేదు. కానీ షూటింగ్ చేస్తున్నారు చేయొద్దని కూడా అనలేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చాలాసార్లు ఇదైనా జబర్దస్త్ అనుకున్నారా, జబర్దస్త్ లాగా మాట్లాడు ఎంతో మంది ఏడిపిస్తారు, అందుకని మాన్పిచ్చేయండి అమ్మాయి అది చేయడం వల్ల కదా అంటున్నారంటే కూడా ఎప్పుడు సార్ నాకు చెప్పలా చేయొద్దని. అందుకని నాకు ఇంకా గౌరవం ఆయన మీద. ఎందుకంటే పాలిటిక్స్ పాలిటిక్స్ వరకు నేను కరెక్ట్గా ఉన్నా. నా ఫ్యామిలీకి నేను ఎర్నింగ్ లేకపోతే కష్టం కదా, పిల్లల చదువులు అన్నీ ఉంటాయి కదా. సో అందుకని సార్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలే. అది కూడా నాకు నచ్చే దాంట్లో ఒక తప్పకుండా. కానీ దాని నుంచి మీరే స్ఫూర్తి పొంది ఇప్పుడు ఇది ఇంతవరకు నేను ప్రస్థానం కాగుతాను అని కొన్ని పాజ్ బటన్స్ నొక్కారు. సో విల్ వెయిట్ అండ్ సీ. ముందు మనం మన శాఖల మీద అవగాహన తెచ్చుకోవాలి. మనకి ఇచ్చిన ఈ శాఖలో మనం పేరు నిలబెట్టుకునేలాగా పని చేయాలి. దానికి నాకు టైం కావాలి ఇదంతా స్టడీ చేసి వర్క్ చేయడానికి. అందుకని షూటింగ్ కొంచెం పక్కన పెట్టాను. అద్భుతం, చాలా బాగుంది రోజా గారు. ఒక్క బాగా ఆకలిస్తుంది మా అందరికి, మా క్రూ అందరికి. తిందా ఈ లోపల ఒక చిన్న 5 క్వశ్చన్స్ రాపిడ్ ఫైర్, ఒకే వర్డ్ చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్, నేను అడిగే ప్రశ్నకి నరేంద్ర మోదీ గారు. సెల్ఫీ. సెల్ఫీయా? ఫేమస్ అయింది కదా ఇంతవరకు, ఎవరు ధైర్యం చేసి ఉండరు అనుకుంటా. నాకు ఎట్లా వచ్చిందో ధైర్యం, ఆ రోజు స్టేజ్ మీద నాకు అవకాశం వచ్చింది అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూ ఓపెనింగ్ రోజు. మోడీజీ 1 సెల్ఫీ ప్లీజ్ అన్న, అనగానే ఓకే అన్నారు. ఇలా తిరిగాను, జగన్ సార్ ఇలాగే చూస్తున్నాను నన్ను, రండి సార్ అని చెప్పి సార్ పిలిచి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్లో తీసుకున్నా. ఆ ఫోటో మెమరబుల్ పిక్స్లో ఆయన కూడా పోస్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు అనగానే ఆ ప్రీషియస్ సెల్ఫీ గుర్తొస్తుంది. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం మినిస్టర్ ఒకే ఫ్రేమ్లో ఎక్కడ దొరకదు, ఆ అదృష్టం నాకు దొరికింది. సో ఆ టైంకి నాకు అది అనిపించడం. కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మంచి ఆరేటర్ అని చెప్పచ్చు, వాక్ చాతుర్యం రైట్. చిరంజీవి గారు మంచి డాన్స్. చంద్రబాబు గారు మంచి చీటర్. నన్ను కూడా చీట్ చేశారుగా చెల్లెలుగా, అంద 10 ఇయర్స్ కష్టపడితే నన్ను పొలిటికల్గా 0 చేశారు. అవును, చాలా కష్టమైన జీవితం అండి యాక్చువల్లీ. లోకేష్ గారు కామెడీ పీస్. పవన్ కళ్యాణ్ గారు అన్స్టేబుల్, ఏమంటారు తెలుగులో నాకు తెలీదు.
నిలకడలేని తత్వం. సో ఫైనలీ మీ ఫేవరెట్ ఆల్ టైమ్ పొలిటికల్ ఐడల్, అంటే మీరు చాలా ఆరాధించే రాజకీయ నాయకురాలు లేదా నాయకుడు? నాకు లేడీస్లో జయలలిత గారు, జెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇక్కడ జయలలిత గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, జగన్ గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు క్రూలో. సో సగం కడుపు నిండిపోయింది కానీ మీరు భోజనానికి ఆహ్వానించారు కాబట్టి. అయ్యో, మా ఇంట్లో టేస్ట్ చేయాలి కదా ఇంత దూరం వచ్చాక. అంతేనా? రండి. రైట్, థ్యాంక్ యూ రోజా గారు. సో రోజా గారు, మీ ఆతిథ్యంతో ఇక ఫుల్గా తినేస్తున్నాయి, ఇంత మామూలుగా తినే తీరుకుండదు మాకు. బాగా తినాలి, ఎనర్జీగా ఉండాలి. కోవిడ్ తర్వాత నో డైట్స్. అవునా? మానేశారా? మంచిగా తినటం స్టార్ట్ చేసాం, ఎందుకంటే బలం ఉండాలి కదా. అబ్సల్యూట్లీ, రోగ నిరోధక శక్తి. ఎన్ని పూట్లు మీరు మామూలుగా ఉంటాయి కదా, రెండు పూట్లు తినాలి, మూడు పూట్లు తినాలి, ఇలా ఫైవ్ టైమ్స్ తినాలి? నేను మార్నింగ్ ఓట్స్ తింటాను. ఓకే. రోజు ఓట్సే. చాలా రేర్ బయట వెళ్తేనే ఎక్కడైనా ఇడ్లీ దోశ, ఇంకా వేరే దారి లేదు అంటే. మధ్యాహ్నం మాత్రం సాలిడ్గా, మధ్యాహ్నం సాలిడ్గా తింటాను, అండ్ నైట్ ఇడ్లీ ఆర్ దోశ. అది టిఫిన్, అది అలవాటు ఎప్పటి నుంచి. మీ బాస్ జగన్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తక్కువ తింటారని విని. అమ్మో, సార్ లాగా తింటే మనం జీరో సైజే. ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్, తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా. నాకు తెలిసి సార్కి కీమా ఇష్టం అనుకుంటా, అది కూడా కొంచెం చికెన్ తినరని. ఎందుకంటే మాకు ఎట్లా అంటే, ఈ పాదయాత్రలో నగరీలో స్టే చేశారు ఒకరోజు నైట్. సో అలా మాకు తెలిసిందే, ఆఫ్టర్నూన్ ఏం తింటారు, నైట్ ఏం తింటారు అనేసి. పాలు కూడా ఒక లీటర్ పాలు, అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే ఒక గ్లాస్ అవుతుంది, అది తాగుతారు. అది చాలా స్ట్రెంగ్త్ సార్. అవునా? లీటర్ పాలు మరగబెట్టి గ్లాస్ అయ్యాక తాగుతారు. ఈ చిట్కా తెలియదు, నేను చూసాను, ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. సో ఇంత ట్రావెల్ చేస్తారు కదా మీరు, మరి మీరు ఎలా మరి పర్టికులర్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే టైమింగ్స్ అవి? అట్లేం లేదు, ఎక్కడ దొరికేది ఆ టైం బట్టి తినేయటం అంతే. మొదట్లో అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే ఇంకా జగన్ సార్తో వెళ్ళేటప్పుడు 4 అట్లా అయిపోయేది, 3-4 కూడా అయిపోయేది, 5 కూడా అయిపోయేది లంచ్. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాం కదా, రిలాక్స్డ్, ఇది ఏదైనా ఉంటే సరే తినేసి మాట్లాడుకుందాం అన్న ఇదికి వచ్చా. ఆ టైంలో కొంచెం బోన్ చేసుకొని చేద్దామని. వయసు కూడా వస్తుంది కదా, తిమితం రావాలి. మీకు అంటే మీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్? ఎప్పటికీ ఇలా చెప్పుకోవాలి. బాగా తినేవాళ్ళు ఉంటే చేస్తాం, అందే తిని మీరు చెప్పాలి, నేను వండుతాను. పిల్లలు తింటారు మీరు? మా పాపకి ఇష్టం, కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్న కోవిడ్ పుణ్యమా అని ఇంట్లో డైలీ ఏదో ఒకటి వండి వాళ్ళకి తినిపించి. సో ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చుకున్నా వంట చేయటంలో. హాయిగా మీరు ఐ థింక్ మీకు కావాల్సిన డిజైన్ అంటారు కదా, అలా ఇప్పుడు వచ్చింది కావాల్సిన మినిస్ట్రీ ఒకటి, ఇష్టమైన మినిస్ట్రీ కదా, మీకు ఇష్టం కదా టూరిజం? టూరిజం టూర్ కొడుతూనే ఉంటా ఫ్యామిలీతో, ఎప్పుడు చూసిన గుళ్ళో లేదంటే లొకేషన్స్ లేదా ఫారెన్ ట్రిప్స్ రెగ్యులర్గా చేస్తుంటా. అలాగే స్పోర్ట్స్ ఆడుతుంటా, అలాగే బాగా తింటా. ఏమేమి స్పోర్ట్స్ ఆడతారు? నేను కబడ్డీ ఆడతాను, అంటే నేను ఛాంపియన్ కాదు, అన్నీ ఆడతాను, షటిల్ ఆడతా, క్రికెట్ ఆడతా, అన్నీ ఆడతా. అలాగే నేను తినటమే కాదు, 10 మందికి పెట్టడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా, హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు మాది ఆతిథ్య ఫీల్డే కదా, టూరిజంలో ఆతిథ్యం కూడా ఒక పోర్షన్. సో అలా మంచి మంచి ఫుడ్తో వచ్చిన పర్యాటకుల్ని మరి మరి అడగక మానలేకపోతున్నాను. మన ఆంధ్ర వంటకాల కోసం టూరిజంలో ఏంటి ప్లాన్, ప్రణాళిక ఏమన్నా ఉందా? అంటే పర్టికులర్గా ఇక్కడ ఉండే రీజనల్ స్పెషాలిటీస్ని అందరికీ. ఇప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే బిర్యానీ, బిర్యానీ అలా ఆంధ్ర అనగానే వంటకాల కోసం ఏమన్నా ప్లాన్? మనకి ఉన్నాయి కదా, గుత్తి వంకాయ కూర, రాగి సంగటి పచ్చడి, రాగి సంగటి, నాటుకోడి పులుసు, ఇట్లాంటివన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో నిన్ననే మేము ఈ లంబసింగ్ వెళ్ళాం, అక్కడ కూడా ఆ లోకల్ ఫుడ్ని ప్రమోట్ చేద్దామని నిన్న డిస్కస్ చేసాం. ఏం తింటారు లోకల్ లంబసింగ్లో? అక్కడ ఈ మిల్లెట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి మనకి, వాళ్ళకి ఎప్పటి నుంచో తింటారంట. అలాగే అక్కడ మెయిన్ ఫుడ్ ఒకటి బ్యాంబూ, లేత బ్యాంబూని బాయిల్ చేసి దాన్ని ఏదో సూప్ లాగా
ఏదో చేస్తారంట. నిన్ననే చెప్తూ ఉంటే చాలా వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా ఇష్టంగా తింటాం మేము ఇక్కడ, ఇలాంటివన్నీ మనం ట్రై చేద్దాం అని మా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అంతా లేడీసే నిన్న మొత్తం. సో వచ్చిన పర్యాటకులకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవును, డెఫినెట్గా అందుకని అవన్నీ రెడీ చేద్దాం అనుకున్నాం. మొత్తానికి మీ టూరిజం ప్లాన్ చూడడానికి మేమందరం ఆత్రంగా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. ఏమేమి అనుకుంటున్నారు? యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్స్, కల్చర్ అన్ని, అంటే ఆర్కియాలజీ కూడా. ఆర్కియాలజీ కూడా ఎందుకు వస్తుంది? అదే మన పురావస్తు శాఖకి సంబంధించిన పురాతనమైన కట్టడాలు అన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా మంచిగా డెవలప్ చేస్తున్నాం. మనకి ఇక్కడే దగ్గరలో మొన్ననే ఈ మధ్య కార్తీక మాస వనభోజనాలు పెట్టాం కొండపల్లి ఫోర్ట్ అని. ఎంత అద్భుతంగా ఉందో అసలు మా వాళ్ళందరినీ తీసుకెళ్ళా అందరూ. అసలు మన విజయవాడలో ఎంత పెద్ద కోట ఉంది, మాకే తెలియదు, నీ వల్ల తెలిసింది అని లేజర్ షో ఒకటి పెట్టాము. అసలు అద్భుతంగా ఉంటుంది, ఒకసారన్నా మీరు చూడాలి, ఎవ్రీడే ఉంటుంది, వెళ్ళి చూడాలి. వీటన్నిటికీ ఎలా మరి అడ్వర్టైజింగ్ కూడా చేస్తున్నారా? అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాము అన్ని, ఏవేవి ఏవేవి ఫోర్ట్స్ మెయిన్ ఉన్నాయి, అలాగే టెంపుల్స్, అలాగే టూరిస్ట్ స్పాట్స్ అన్నిటి మీద ట్రైలర్స్ లాగా చిన్న చిన్న గ్లింప్స్ లాగా తీసి ప్రమోట్ చేద్దామని చెప్పి ఒక డెసిషన్కి వచ్చాము. దాని మీద వర్కౌట్ కూడా చేస్తాము. నేనే చేయాలని నా ఆశ. మీరే బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అందుకని చేయాలని ఆశ. చెప్పాను ఈ మధ్యలోనే చెప్పాను మన వాళ్ళకి, సరే వర్కౌట్ చేస్తున్నారు, చేస్తే నాకు కూడా హ్యాపీ. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చేసినట్టు నాకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది కదా. ప్లాన్ జబర్దస్త్గా ఉంది, జబర్దస్త్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని కదా, తెలుగు అమ్మాయిని, మన స్టేట్కి మనమే చేద్దాం, ఎవరినో ఎందుకులే అని నేను ఒక ప్రపోజల్ పెట్టా, ఓకే అన్నారు. సూపర్. మన పండగలు, మన కల్చర్ కూడా మీకు మీదకి, మీకు మీ డిపార్ట్మెంటే కదా కల్చర్. అదే ఈరోజు జగనన్న సంబరాలు కల్చరల్ యాక్టివిటీసే, పోటీలు పెడుతూ ఎక్కడ ఏ రీజన్లో ఏ కల్చర్ ఫేమస్గా ఉందో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే వాళ్ళ డేటా కూడా మొత్తం తీసుకుంటున్నాం, భవిష్యత్తులో వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఏం చేయగలము, రైట్, దానికోసం.